पतिर्भर्ता प्रभु साक्षी निवास शरणं सुहृत् समर्थ सच्चिदानन्द भगवान् साई सद्गुरुः। క్షేత్రం ఈ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి 30 మైళ్ళ దూరంలో తుంగభద్రా నదీ తీరాన ఉన్నది. శ్రీ రాఘవేంద్రులు సమాధిలోకి వెళ్లి 300 ఏళ్లైనది. అయినా ఇప్పటికీ వారిని మనసారా నమ్మి మంత్రాలయమునకు వెళ్లి దర్శించు భక్తులు ఎందరికో స్వామివారు తప్పక కలలో దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా తమ భక్తుల వ్యాధులు అంగవైకల్యాలు మాన్పి తిరిగి స్వస్థత చేకూర్చుటలో శ్రీ రాఘవేంద్రుల క్షేత్ర మహిమ చెప్పుకోదగ్గది. అంతేకాదు, నిత్యం నేల 4 చెరగుల నుండి 8,000 మంది భక్తులు వచ్చినా ఈ రోజుకి ఈ దేవస్థానంలో ఉచితంగానే అన్నదానం జరిపిస్తున్నారు. భక్తుల పాలిట కామధేనువు కల్పతరువు శ్రీ రాఘవేంద్రులు. రండి, ఆ స్వామి మహిమలు కళ్ళారా చూసి తరిద్దాం. తప్పకండి తప్పకండి. అందుకే నాకు కోపం వస్తుంది. నేను పక్కింటి వాణ్ణి కదా, నేను నా నోటితో పేరు పెట్టి పిలవద్దు. వెంకటనాథ వెంకటనాథ. ఏమన్నా కుర్రాడు ఏం పట్టుకున్నాడో చూసారా? వీడికి ఇప్పటి నుంచే తులసిమాలెందుకు? ఇందుకే నాకు కోపం వస్తుంది. వీడు అందరిలాంటి వాడైతే ఏ గొలుసో పట్టుకు లాగేవాడు. వీడు దైవాంశ సంభూతుడు, అందుకే తులసిమాల పట్టుకుని ఆడుతున్నాడు. వెంకటనాథ, వెళ్ళి భక్తులకు ఒక మారు హారతి చూపించరా. అబ్బాయికి పూజా విధానం నేర్పిస్తున్నారా? భగవంతుడిచ్చిన బిడ్డ, స్వామివారి పూజా విధానం వాడికి నేర్పాల్సిన పని ఉంటుంది. వెంకటనాథ, ఇది నీకు, ఇది అమ్మకి వాణి. అయితే మరి కృష్ణుడి మాట? మన ఆత్మానందమే కృష్ణుడి ఆత్మానందం. సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణార్పణం. వెంకటనాథ, ఏమిటి బాబు ఇది? మీ బదులు ఈ రోజు నే పూజకు వెళ్తున్నా. నీకేం తెలుసు? నేను కేశవనామాలు చెప్పగలని. మీరు రోజు వల్లించే మంత్రాలు నాకు కంఠోపాఠంగా వచ్చేసాయి. కేశవాయ నమః, మాధవాయ నమః,
అచ్యుతాయ నమః. అన్నీ సవ్యంగా చెప్తున్నానా? భగవంతుడే దారి చూపిస్తాడు బాబు. నీ చేసే పూజల కంటే నువ్వు చేసే పూజలే స్వామి మెచ్చుకుంటాడు. తప్పకుండా వెళ్ళిరా. సరే నాన్న. వెంకటనాథ. ఏంటి నాన్న? తిరిగి వచ్చేప్పుడు నైవేద్యం పెట్టిన పళ్ళు గుర్తు పెట్టుకుని తీసుకురా. తప్పకుండా. ఎందుకలా అన్నారు? వచ్చేదారిలో ఎవరైనా కనపడితే చేతిలో ఉన్న ప్రసాదాన్ని కృష్ణార్పణం అని వాళ్ళ చేతికిచ్చొస్తాడు. అందుకే చెప్పాను. పూజారి గారు లేకపోయినా బిడ్డ సక్రమంగా పూజ జరిపిస్తున్నాడు. కృష్ణుడు ఎత్తే నువ్వేనా? అవును, ప్రతిరోజు మా నాన్న పూజ చేసేటప్పుడు రావే. నాకు నువ్వంటే ఎంతో ప్రేమ, అందుకే వచ్చాను. నాకు బాగా ఆకలిస్తుంది. ఆ మామిడి పండు ఇవ్వరాదు? ఇది అమ్మ కోసం. నా కడుపు నిండితే అమ్మ కడుపు నిండిపోయినట్టే. ఇవ్వు. నువ్వు తిను. మంత్రం ఏది వదలకుండా అన్నీ చెప్పావా? ఒక్కటి కూడా మర్చిపోకుండా భక్తితో అన్నీ చెప్పానమ్మా. ఇక మీద కృష్ణుడికి నా అవసరమే లేదు. వెంకటనాథుడే పూజారి. సరే, పట్టుకొచ్చిన ప్రసాదం అమ్మకివ్వు. ప్రసాదం పట్టుకు రాలేదుగా. అసలు ఏమైందంటే ప్రసాదం ప్రసాదం. చూసావా, నేను చెప్పలేదు. మధ్యలో ఎవరైనా లేని వాళ్ళు కనిపిస్తే తీసుకో బాబు అని దానం ఇచ్చొస్తాడని. అబ్బాయి, అదేం కాదు. ఆ భగవంతుడే స్వయంగా వచ్చి బాగా ఆకలిస్తుంది ఓ పండుగ వెంకటనాథ అంటే ఇచ్చాను తప్ప. వెంకటనాథ, అబద్ధాలు ఆడకూడదు. ఎవరికైనా ఇస్తే ఇలా ఇచ్చానని చెప్పు, అది తప్పు లేదు. నిజంగా కృష్ణుడే వచ్చి అడిగి తీసుకున్నాను నాన్న. మళ్ళీ అదే మాట. ఎన్నాళ్ల నుంచో కృష్ణ కృష్ణ అని పూజలు చేస్తున్నాని నా ముందుకు రానివాడు నీ ముందుకు వచ్చాడా? వచ్చాడు నాన్న. వచ్చి నాతో కూర్చొని ప్రసాదం తిన్నాడు. వెంకటనాథ, ఎన్ని మార్లు అడిగినా అబద్ధం చెబుతున్నా. మీ అమ్మ భగవంతుని ప్రసాదం తప్ప మరేది నోట పెట్టదని తెలుసు కదా. అయినా వీధిలో ఎవరికో దానం ఇచ్చి కృష్ణుడే దిగొచ్చాడని అబద్ధాలు ఆడతావా? నన్ను నమ్మండి, స్వామి తిన్నాడు ప్రమాణపురం. భగవాన్, అపచారం, అబద్ధాలు చాలక ప్రమాణాలు కూడా చేస్తున్నాడు. ఒరే, నిన్ను వద్దండి, బిడ్డను కొట్టద్దు. ఒరే, నిజం చెప్పరా, ప్రసాదం ఏమైపోయిందిరా? కృష్ణుడే తిన్నాడు నాన్న. లేదు, అబద్ధాలు చెబుతున్నా. ముందు గుంజీలు తీయరా. ఒరే, గుంజీలు తీయరా. వద్దండి. నువ్వు గుంజీలు తీయరా. పోనీయండి. తీయరా, తీయరా. కృష్ణ కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ
లేవండి లేవండి లేవండి. బిడ్డ పిలుస్తుంటే ఒంటి మీద తెలివి లేకుండా నిద్రపోతారా? బాబాయ్ అమ్మా నాన్న లేవటం లేదు. ఏమిటా నువ్వు అనేది? తిమన్నా తిమన్నా వదిలే వదిలే. వెంకటనాథ నీ అమ్మా నాన్నలు ఇద్దరిని భగవంతుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు రా. వెంకటనాథ ఈ పాలైనా తగు బాబు. వద్దు వద్దనుగు బాబు. అన్నం నీళ్లు మానేస్తే అమ్మా నాన్న రారుగా. మా బాబు మంచివాడు. పాలు తాగమ్మా. అమ్మ వచ్చి తాగిచ్చినప్పుడే తాగుతాను. సరే కాసేపు ఆగిస్తే తాగుతాడేమో. అలాగే. వెంకటనాథ అమ్మని పాలు తీసుకొచ్చానయ్యా తాగు. పాలు పెట్టారయ్యా? ఇందులో ఉన్న అమ్మే వచ్చి నాకు పాలిచ్చింది. తల్లి లక్ష్మి పెద్దలు చెప్పినట్లు వీడు దైవాంశ సంభూతుడే. రేపే వీణ్ణి గురుకులంలో చేర్పిస్తాను. నమస్కారం. తమ దర్శనార్థం వచ్చాను. చాలా సంతోషం. రా రా. అబ్బాయి నా తమ్ముడు వెంకటనాథుడు మీ చివరి బావమరిది. ఓహో వట్టి తాటాకులను తీసిపారేయక కళ్ళకద్దుకున్నాడే. విద్యంటే గౌరవమే. ఆ గౌరవం ఉండబట్టేగా వచ్చింది. వెంకటేశ్వరుని వరప్రసాది. నాలుగు వేదాలు చెప్పుకుంటాడని ఇక్కడికి తీసుకొచ్చాను. అదేం భాగ్యం. సరస్వతి కటాక్షం మొహంలో కనిపిస్తూనే ఉంది. వాణ్ణి ఇక్కడే ఉండని. లక్ష్మి ఎవరొచ్చారో చూడు. వస్తున్నానండి. నువ్వా తమ్ముడు బాగున్నావా? రా లక్ష్మి. వీడు నా ఆఖరి తమ్ముడు వెంకటనాథుడేగా. అవునక్క. ఎప్పుడో పసిబిడ్డగా ఉన్నప్పుడు చూశాను. రా తమ్ముడు. లక్ష్మి వీడు ఇవాళ నుంచి మన బిడ్డ, నాకు శిష్యుడు. ఈ ఇంట్లో బంధుత్వంతో పాటు గురుకులవాసం కూడా చేయాలి. పాడు. రామ నామ మను వేదమే.
సనువీణను మెటినదో ఎదలో పాటగా మ్రోగినదో నిరతము రామ నామ మను వేదమే రాగతాళముల గీతమై రాముడు శ్రీహరి అవతారం సతి శిరముపై దాల్చి కొలిచిన పాదమే ప్రతి యుగము ఆ పన్నులకు అభయమే పొసగి బ్రోచిన చరణమే దశరథుని వంశాన ఉదయించి ధర్మాన్ని పాలించవెలసిన దశరథరాం అంకమున వైదేహి నోదార్చి వైభోగముల తేల్చవెలసిన జానకిరాం రక్కసి మూకలను కడగించగ దండము దాల్చిన కోసలరాం సేవలు నెరపిన వానర యోధుల మనసుల వెలసిన పావనరాం నీ నామ సంకీర్తన జగములకు నిత్యం జయముసగు వరముసగు శుభముసగు నీ పాదాలకు పరమాత్మ ఇది నే వేసే నిదభమ రామ నామ మను వేదనే నిదభమ రామ నామ మను వేదనే పద పాప పద పాప పద పాప పద పద పాప గమద నిద మనసను వీణను మీటినదో ఎదలో పాటగా మోగినదో నిరతము రామ నామ మను వేదనే రాగతాళముల గీతమే. ఏమండి, వెంకటనాథుడు సంగీతంలో ప్రజ్ఞావంతుడయ్యాడు. వాడి దగ్గర సంగీతం నేర్చుకోవాలని పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరూ ఆశపడుతున్నారు. పాఠాలు చెప్తే ఎంత వస్తుందంటారు? సంపాదించడానిక నేను నీ తమ్ముడికి సంగీతం నేర్పింది. వాడి జ్ఞానం ధనానికి బలి కాకూడదు, దేశానికి ఉపయోగపడాలి. వాణ్ణి ఓ మహాపురుషుడికి అప్పగిస్తున్నాను. వెంకటనాథ, తక్షణం కుంభకోణం సుధీంద్ర మఠానికి వెళ్ళావంటే స్వామివారి శిష్యుల్లో చేరచ్చు. వారి దగ్గర చేరటానికి నాకు పరిచయం లేదే. ప్రజ్ఞావంతుల మధ్య పరిచయాలు అనవసరం. నువ్వు వెళితే స్వామివారు కాదనేది ఏమీ ఉండదు, తప్పకుండా చేర్చుకుంటారు. రేపు ఉదయాన్నే బయలుదేరు, అంతా శుభమవుతుంది. సరే మావయ్య. స్వామి, ఇక్కడ మహాగురువు సుధీంద్రుల వారు. స్వామి, మహాగురువు సుధీంద్రుల వారు ఎక్కడుంటారు?
దర్శనం కావాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి కాబోలు. స్వామి, నేను మధుర నుంచి వస్తున్నాను. గురువులు సుధీంద్రులు ఎక్కడుంటారో సెలవిస్తే. మేము మాట్లాడకూడదయ్యా. వారి దర్శన భాగ్యం కోసం వచ్చాను. దయచేసి. మేము మాట్లాడకూడదయ్యా. ఈరోజు అష్టమి, మౌనవ్రతం రోజు. ఈవేళ ఎవరు నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళకి గుడు నుళ్ళు ఇవ్వద్దని ఆ బుద్ధిహీనుడు చిన్నగురు ఆదేశించాడు. రేపు కాబోయే గురువులు మమ్మల్ని దూషిస్తున్నావుగా. స్వామి, వినను వినను. మౌన వ్రతాన్ని భంగపరిచావు గనక నీకు పగటిపూట భోజనం రద్దు. స్వామి, నేనేదో విచారిస్తుంటే. మాటకు మాట బదులు చెప్తున్నావు గనక రాత్రి భోజనం కూడా రద్దు. మీరు మాత్రం మాట్లాడుతున్నా. మీరు శిష్యులే కదా, మీకు మాత్రం మరో న్యాయమా? ఎదురించి మాట్లాడుతున్నావు గనక మొత్తం వారం భోజనం రద్దు. ఒక పావాయి బట్టలకే తెచ్చావుగా, వెళ్ళి కూరగి. వంకాయ అది పత్తడి వెళ్ళి. ఎవరయ్యా, ఏ ఊరు నుంచి వచ్చారు? గురువు సుధీంద్రుల వారు. ఈ మఠానికి ఏదైనా నిధి ఇవ్వడానికి వచ్చారా? లేదు, నిధి అన్వేషిస్తూ వచ్చాను. యాచకుడివా? విజ్ఞానం యాచిస్తే లభించే భిక్ష కాదు, గురుకుల వాసం ఉండి సంపాదించుకోవాలి. ఓహో, మా గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరాలని వచ్చావా? అవును. నా పేరు జ్ఞానసూర్యుడు. ఇక్కడికి వచ్చే ఎంతో మంది జ్ఞానశూన్యులకు వెలుగునిచ్చే సూర్యుడిని నేనే. గురువు గారి ప్రథమ శిష్యుణ్ణి నేనే. వారి రెండు భుజాలు నేనే. ఎంతెందుకు, సూక్ష్మంగా చెప్పాలంటే తర్వాత గురువునే నేను. ఇప్పుడు చిన్న స్వామిని, గురువుని అయిన తర్వాత నేనే పెద్ద స్వామిని. ఏముందా సంచిలో, ఎందుకు అలా భద్రంగా దాచుకుంటున్నావు? అరే అరటి పళ్ళ, ఇవంటే నాకు భలే ఇష్టం. అంటే నువ్వు ఈ మఠంలో శిష్యుడిగా చేరాలని వచ్చావు? అవును స్వామి. చిన్న స్వామిని ఇక్కడ శిష్యుడిగా చేరాలంటే అంచెలంచెలుగా ముందుకు రావాలి. అంచెలంచెలుగానా? నాకేమీ అర్థం కాలేదు. నేను చెబుతా విను. ముందు మా అందరికీ కాళ్ళు పట్టాలి. మాలో నిన్ను చేర్చుకున్న తర్వాత కాళ్ళు పట్టడం ఆపేసి వంట ఉండాలి. మరి కొన్నాళ్ళకి పప్పు రూపాలి. ఇలా అంచెలంచెలుగా ముందుకు రావాలి. అర్థమైందా? అర్థమైంది స్వామి. మీరే పని చెప్పినా చేస్తాను, కానీ ముందు గురుదర్శనం కావాలి. ఏమిటావేశం? బియ్యంలో రాళ్ళేరు ముందు, తర్వాత గురువుని చూడొచ్చు. గాలికి దీపం కొండెక్కినట్టుంది. శిష్యులు ఎవరైనా ఒక దీపం తీసుకురండి. రే రాంపండు, రాంపండు. మంచి కల పాడు చేసావు కదరా. కలలేదు, పాడు లేదు. గురువు గారు శిష్య అని పిలుస్తున్నారు, పోరా. శిష్య అంటే నేను మాత్రమే శిష్యున్నా. నాగానందం, నాగానందం సమపానం చేసిన వాళ్ళే పడుకున్నాడు. అదే కదా నాగానందం. గురువు గారికి దీపం కావాలట్రా. గురువు గారే దీపం అంటాడు, ఆయనకి దీపం ఎందుకురా? రే సోమరిపోతులు, కమలనాభా వచ్చి సోమరిపోతు. గురువు గారు దీపం అడుగుతున్నారు, వినపట్లా? అంటే పడుకుంటే పిడుగులు పడినాలే అవను. ఆ విషయం గురువు గారికే తెలుసు, పోరా. ఏమయ్యా, ఎవరైనా తీసుకొస్తున్నారా? చదువుకుని గురువు అయ్యారు కదా, ఇంకెందుకు చదువుకోవడం? పొరపాటును కూడా నాలటి వాడు గురువు అవడానికి ఒప్పుకోడే. ఏరా, మీరెవరో దీపం పట్టుకెళ్ళరా? లేదు. అయితే నేను మటుకు ఎందుకు పట్టుకెడతాను? పడుకుంటా. సేపు వెలిగే దీపాన్ని చేతిలో ఉంచుకుంటే చెయ్యి కాల్దా బాబు. గురుసేవ భాగ్యం అందరికీ లభించదు స్వామి.
జన్మ ధరించింది. ఇప్పుడు ఈయన కింద పెట్టవయ్యా. ఎవరు బాబు నువ్వు? నేనెవర్ని? అది తెలుసుకోవటానికే గురు సన్నిధికి వచ్చాను స్వామి. నీ పేరేమిటి బాబు? వెంకటనాథుడు. మీ శిష్యకోటిలో నన్ను చేర్చుకోండి స్వామి. శరణు గురుదేవ, శరణు. నాకు వెలుగును అందించిన వాడి నీకు వెలుగు చూపడం నా కర్తవ్యం. జ్ఞానాభీష్ట సిద్ధిర్. నిన్నటి ఉపన్యాసంలో ఏం నేర్చుకున్నాం? మతం అనేది ఐకమత్యంగా ఉండే మనుషుల్ని విడదీయడానికి ఏర్పడలేదు. మతం అనేది ఒక మార్గం. భగవంతుని దరిచేరేందుకు ఎన్నో మార్గాలు. ఒక ఊరికి వెళ్ళాలంటే బండి మీద ప్రయాణం చేసి వెళ్ళచ్చు. ఆ దారి కాకుంటే పడవ మీద ప్రయాణం చేసి వెళ్ళచ్చు. ఈ విధంగా ఎన్నో మార్గాలున్నాయి కదా. అదేవిధంగా మతాలు కూడా ఆ దైవ సాన్నిధ్యాన్ని చేరడానికి బహు మార్గాలు. అందులో మధ్వమతం ఒక మార్గం. శ్రీ మధ్వాచార్యుల ద్వారా నెలకొల్పబడ్డ మార్గం. ద్వైతం మన గురుదేవుల సిద్ధాంతం. ద్వైతం అంటే ఏమిటి? ద్వి అనగా రెండు. జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి. భగవంతుణ్ణి ధ్యానం చేస్తే సరిపోదు. ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే స్వామి జ్ఞాపకం చేయడం. అభిషేకం ఎందుకు? మూల విరాట్టైన ఆ దైవం ఉపశమిస్తే అతనిలో దాగి ఉన్న అండము ఉపశమిస్తుంది. మేఘం కరిగి వర్షమైనట్టు భగవంతుని మనసు కరిగింపజేస్తే వాడు కరుణామృతం కురిపిస్తాడని తాత్పర్యం. స్వామి, మరి ముగ్గులు వేయడం, దీపారాధన చేయడం వీటికి ఏదో కారణం ఉండి ఉండాలి, అదేమిటి స్వామి? అందులో ఉన్న ధర్మ సూక్ష్మం శిష్యులందరూ ఆలోచించి చెప్పండి. మీకు తెలియకపోతే నేనే రేపు చెప్తాను. రేపు చెబుతానంటే ఏమిటి అర్థం? ఇవాళ చెప్పరని అర్థం? నేను అడిగిన దానికి గురువు గారు తికమకైపోయారు చూసావా? తర్వాత గురువు తప్పకుండా నేనే. ఇప్పుడైనా చెప్పు. నా ముఖంలో కళ కనిపిస్తోందా? లేదు స్వామి. నువ్వు ఉట్టి గుడ్డేలా ఉన్నావా? చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. రేపలాచారి ఇట్రా, సరిగా చూడు, నా ముఖంలో ఏమైనా తెలుస్తుందా? బాగా తెలుస్తుంది. ఏంటి? ఏమైతేనే పెద్ద ఆయన్ని మనం హరలు కొట్టి పారేసామా లేదా? అదేమంత గొప్ప విషయం కాదు. వివరణ మనం చెప్పగలగాలి. నీకు తెలుసా? నేను ఎల్లుండి చెప్తా. వెంకటనాథుడికి బదులు చెప్పలేక దొంగల్లే గుడ్లు మెడకరిస్తున్నావే. ప్రశ్నలు అడిగినంత మాత్రాన్ని గురుత్వం రాదు, బదులు చెప్పగలవాడే గురువు. తాలేపండిరా కమలనాభ, నాతో పాటు నువ్వు ఒక్కడమే మిగిలేవు. నువ్వేం దిగులు పడకు, తర్వాత గురువు తప్పకుండా నేనే. నీ స్థాపించబోయే ఆచార్య పీఠం సర్వనాశనమే.
అన్యాయం కదా. అవును. ఇది అక్రమం కదా. అవునవును. ఇది తప్పు కదా. అవును. ఇది నీ తలకాయ కప్పుకోవడానికి కావాలంటే నా శాలువ ఇవ్వనా? నేనివ్వనా? నేనివ్వనా? అయ్యో, ఇది ఎక్కడ ఘోరమయ్యా? గురువు గారి శాలువ అని దొంగిలించి కప్పుకుంటారా? ఎంత పొగరు! ఈయన గురువు గారికి ఏమైనా సొంతమా? లేదు బంధువా. అదేమి కాదే అయ్యా, దొంగతనాన్నైనా క్షమించవచ్చు, అది అవసరం కోసం జరుగుతుంది. ఆపండిరా, మరి ఒళ్ళు తిమ్మిరి కదా. ఇలాంటి అలాంటి తిమ్మిరా? చెప్పలేనంత తిమ్మిరి. స్వామి, నా మాట అపార్థం చేసుకోకండి. ఈ వెంకటనాథుడి విషయంలో తమరు ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుందాం. తీసుకుందామంటే నిర్ణయమా శాలువానా? నిర్ణయం అయి ఉంటుందేమో. అయితే వెంకటనాథుడు వాడు చూపు చూడండి అంటే నాకు అంత పడుతున్నారే. చెయ్. ఏమైంది వెంకటనాథ, ఎందుకు విచారిస్తున్నావు? స్వామి, నిద్ర లేచేసరికి మీ శాలువా నా మీద కప్పి ఉంది. అది ఎవరు కప్పారో నాకు తెలియదు. వీళ్ళందరూ దొంగమనుకుంటున్నారు. నేను నువ్వు జ్ఞాని అంటున్నాను. నీ పాండిత్యానికి ఆనందించి నేనే స్వయంగా కప్పానయ్యా. పార్థుడికి పరమాత్ముడు ఉపదేశించినట్లు, ప్రహ్లాదుడు తండ్రికే భక్తి నేర్పినట్లు నువ్వు నాకు ఉపదేశం ఇచ్చావు. ముగ్గుకు, దీపారాధనకు ఎంత చక్కగా వివరణ రాసావయ్యా. ఈ గురువు మీ దగ్గర పాఠం నేర్చుకోవాలయ్యా. స్వామి, నువ్వు రాసింది నువ్వే చదువు. శిష్యుల్లో శిష్యున్నై నేను వింటాను. కూర్చోండి, కూర్చోండి. సూక్ష్మమైన జీవులకు, చీమల వంటి జీవరాశులకు మనం పరోపకారం చేయాలన్న ధర్మసూత్రమే పిండి ముగ్గు. తరువాత జీవితం అనేది మెట్టపల్లాలతో నిండినది. నిబ్బరంగా, ప్రశాంతంగా, సదా దైవధ్యానం చేస్తూ చుక్కల్లాంటి కష్టాలను దాటుకుంటూ వెళ్ళినప్పుడే పరిపూర్ణమైన జీవితం లభ్యమవుతుంది అని చాటి చెప్పేదే ముగ్గు. సరే, దీపరహస్యం? తామరను పోలిన పీఠం బ్రహ్మ, దాని నుంచి వచ్చే కాండం విష్ణువు, నెయ్యి పోసే ప్రమిద శివం, దీపం మహాలక్ష్మి, జ్యోతి సరస్వతి, ఒత్తి త్యాగం, స్త్రీమూర్తికుండే క్షమ, ఔన్నత్యం, ఓర్మి, నిదానం, ప్రేమ వంటి ఐదు గుణాలే ఐదు ముఖాలు. వెంకటనాథ, నేను నీకు ఇవ్వగలనయ్యా. నా మాటలకు ఒక అర్థం కల్పించాను. పూలు నారకు వాసన తెచ్చినట్టు పరిమళం గల ఒక మహాభాష్యమే రచించావు గలయ్యా. నేను నీకు పరిమళాచార్యులు అని బిరుదునిస్తున్నాను. వెంకటనాథ, ఎన్నో రాజ్యాల విద్వాంసులు నన్ను తర్కమీమాంసలకు ఆహ్వానించారు. అర్జునుడికి గాంధీ వల్ల, ఈ గురువుకి నువ్వు. దేశాటనం చేద్దాం, నువ్వు నాతో రా. నువ్వు అవునంటే ఏ విద్యలోనైనా ఏ సభకి వెళ్ళినా నీదే గెలుపయ్యా. శాస్త్ర పారంగతులు, మధ్వమత మహాగురువులు, ఆచార్య సుధీంద్ర మహాశయులకు మహారాజుల తరఫున, మధుర పురప్రజల తరఫున, సాహితీపీఠం తరఫున మా నమోవాకములు. ఆత్మజ్ఞానులకు మా అభివందనం. మహారాజులకు ఆ శ్రీరామచంద్రుడి కృప సర్వదా ఉండాలి. ఆశీనులు కండు. మంచిది.
సరస్వతీ పుత్రులైన మా పండితుల తరఫున ఈ ఆస్థాన పండితుడు రుద్రదేవుడు యతీంద్రులకు నమస్కరిస్తున్నాడు. మధుర మీనాక్షి దేవి దర్శనం, నాయక ప్రభువుల రాజదర్శనం, సకల విద్యాపారంగతులైన మీ అందరి దర్శనం లభించడం మా భాగ్యం. ఆస్థాన కవి సభ ప్రారంభించవచ్చు, వాదోపవాదాలు మొదలు పెట్టవచ్చు. ఆజ్ఞ ప్రభు. నమ పార్వతీ పతయే నమః. హరహర శంభో మహాదేవ. నారాయణాయ నమః. గోవిందాయ నమః. రాజా, ఈ తర్కశాస్త్ర వివాదంలో నా ప్రథమ శిష్యుడు పరిమళాచార్యుడు నా తరఫున పాల్గొంటాడు. మూల విరాటుండగా ఉత్సవ విగ్రహం. పీఠ ఒకటైనప్పుడు మూర్తి ఏదైతేనే అతడు జ్ఞానవృత్తుడు. ఓహో, పండిత బ్రహ్మచారులా. క్షమించాలి, బలికి మోక్షమిచ్చిన వామనుడు వటువేగా. ఆహా, అద్భుతమైన వివాదం. పరిమళాచార్య స్వామి, మీ తత్వం ద్వైతం, మతం మధ్వం. దేశం నలుమూలల శైవ మతం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఈ మధ్వానికి చోటెక్కడుంది? ఇది దేశానికి ఆవశ్యకమా? దేవలోకం నుంచి వచ్చిన గంగానది ఉండగా కావేరి, గోదావరి, యమున, సరస్వతుల వంటి మిగిలిన జీవనదులు ఈ గడ్డకు అవసరం కాలేదా? మతాలను ప్రవహించే నదులతో పోల్చటం ఉచితమా? ఎందుకు కాదు. మహాసముద్రంలో నదులన్నీ సంగమించిన విధంగానే మతాలన్నీ దైవ సాన్నిధ్యంలో సంగమిస్తాయి. ప్రజాబాహుళ్యంలో భక్తిని పెంచడానికి శైవంతో పాటు వివిధ మతాలుండటం తప్పు కాదే. అది సరే, మీ మతస్థులు పూజించే దైవం శ్రీమన్నారాయణుడు. అనగా మా మహేశ్వరుణ్ణి మీరు ఒప్పుకోవటం లేదు, అంతేనా? ధమురుకంతో భాషా సృష్టి గావించిన మా ముక్కంటిని తిరస్కరించి మీరు ఆ హరిని పూజిస్తున్నారు, అవునా? ఆహా, మా రుద్రదేవుడు రుద్రదేవుడే. క్షణం ఓర్మి వహించాలి. శివుణ్ణి ఎవరూ తిరస్కరించలేదు. హరి అన్న పదంలోనే హరుడు కూడా ఉన్నాడన్నది సత్యవాక్కు. అంతేకాక శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, ఇది నా మాట కాదు, జ్ఞానుల వాక్కు. సభాష్, బాగు బాగు. పండితమ్మన్య, నిషదయోగ్య. శైవం గొప్పదా, వైష్ణవం గొప్పదా? కన్ను గొప్పదా, చూపు గొప్పదా, పండు గొప్పదా, రుచి గొప్పదా, గంట గొప్పదా, నాదం గొప్పదా, మాను గొప్పదా, నీడ గొప్పదా, దేనికన్నా ఏది గొప్ప మీరు ఏర్పరిచి చెప్పగలరా? ఆహా, కాళిదాసులా ఒప్పించా. ఇంకా ఉన్నది తత్వం. హరి శివుడు ఒక్కటనే విషయం పామర రంజకంగా కాక పండిత పరంగా చెప్పండి చూద్దాం. శివభక్తులైన నైనారులు విష్ణువుని ప్రస్తుతించారు, అదేవిధంగా ఆళ్వారులు పన్నిద్దరు శివుణ్ణి ప్రకీర్తించారు. పూర్వపక్షానికి వస్తున్నారా? లేదు, పరపక్షమే. తిక్కనామాత్యులు హరిహరులకు ఏ భేదం లేదని ప్రవచించారు. మహాశివునికి మోహిని అవతారం ఎత్తిన మహావిష్ణువుకి జన్మించిన హరిహరాంశమే స్వామి అయ్యప్ప. భారవి కవీంద్రుల వారు కిరాతార్జునీయం అనే కావ్యంలో కృష్ణప్రియుడైన అర్జునునికి శివుడితో పాశుపత ఇచ్చించాడు. నువ్వు నేనే, ఈ జగత్తు కూడా నేనే, అవిద్యామోహితులైన వారు మన ఇద్దరి మధ్య భేదం చూపుతుంటారు అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శివుడితో చెప్పాడు విష్ణు పురాణంలో. శ్లాఘనీయమైన అభిప్రాయం రుద్రదేవ. వాదనలో పసలేదని నేనంటాను. శైవమత మహాగురువులైన ఆదిశంకరుల వారే తమ ప్రశ్నోత్తర రత్నమాలికనే గ్రంథంలో శంకరనారాయణులు ఒక్కరేనని రాశారు. తమరది చదవలేదా? అందులో ఏమున్నది? గౌరీపతి లచ్చినాథుడు ఒక్కరేనని నొక్కి ఒక్కాణించారు. మతస్థాపకులైన ఆదిశంకరుల వారే అలా ప్రవచించినప్పుడు అనుయాయులు కాదనుట న్యాయమా? రుద్రదేవ, తమరికి పాలు రప్పించమంటారా? ఈ చిరంజీవి కన్నా ఒక పాలు ఎక్కువే చదివే బాలక. సెలవేయండి. చక్రధారి జడధారి ఒకరే అయితే శివునికి ఒక గుడి, కేశవునికి ఒక గుడి ఉండటంలో గల మర్మం? కళ్ళు చూసే దృశ్యం ఒక్కటైనా మనిషికి రెండు కళ్ళుండటంలో గల మర్మం? ఒక కన్నుంటే చాలదా? భక్త రక్షణకు శివుడో కన్ను, కేశవుడు మరో కన్ను గనక చెరోగుళ్ళో కొలువున్నారే గాని వేరేం కాదు. చిరంజీవి, ఒక ముఖ్యమైన ప్రశ్న. తర్క శిరోమణి, అడగండి, బదులిస్తాను. మా విశ్వనాథుడు తనను ఆరాధించిన సాలిపురుగు,
ఏనుగు పాముల వంటి జీవులకు సైతం పరమపదం అనుగ్రహించాడు. మూఢభక్తుడైన తెన్నడికి కన్ను ప్రసాదించాడు. కానేమీ లక్ష్మీనాథుడు శ్రీకృష్ణుడిగా అవతరించి యాదవ కన్యలతో కామకలాపాలు సాగించి వాటికి రాసక్రీడలని పేరు పెట్టుకున్నాడు. ఇరువురిలో ఎవరు గొప్ప? భక్తికవసుడైన శివుడా, రక్తికవసుడైన కేశవుడా? భళ మేలు మేలు. బదులు చెప్పలేక పరిమళాచారులు తికమక పడుతున్నారు. సభికులంతా నాపక్షం. పరిమళాచార్య ఇప్పుడేం చెబుతారు? చెప్తాను. కృష్ణుడు భక్తిభావంతో దరిచేరిన కన్యలకు మోక్షాన్ని ప్రసాదించాడంటుంది భాగవతం. కాని శివుడు గిరిజ కోసం కాముణ్ణే దహించాడు. కామించి స్వర్గాన్నివ్వటం గొప్ప, కోపించి దహించటం. రుద్రదేవ, తదుపరి ప్రశ్న అడిగేందుకు ఏమి? ప్రభు వాదం కోసం వాదమాడేనే తప్ప ఆయన జ్ఞానం అమోఘం. మన ఆదిశంకరుల మేధోవిలాసం ఈ పరిమళాచార్యులకుంది. దీర్ఘాయుష్మాన్ భవ. పరిమళాచార్యులు, సుధీంద్ర తీర్థులు, మధ్వమతం, శైవమతం, హరిహరనాథ తత్వం, పరిమళాచార్యులు, పరిమళాచార్యులు, పరిమళాచార్యులు. మధురలో తమ ప్రజ్ఞను చూపించిన పరిమళాచార్యులు ఇక్కడ మన పండితులు పరిశోధించడానికి వచ్చారు. సిరి సంపదలతో తులతూగే తంజావూరు సాహితీ సంపదలో కూడా తీసుకోదని రుజువు చేయాలి. ఆస్థాన పండిత వర్యులారా, చర్చను ప్రారంభించవచ్చు. ఆజ్ఞప్రభు. సభాసదులారా, మధురలో విజయం తవి చూసిన వారు విజయోత్సాహంతో తంజావూరు వచ్చారు ఓటమిని తవి చూడడానికి. శర పరంపరగా మనం అడగబోయే ప్రశ్నలే బదులు చెప్పలేక వచ్చిన దారి పడతా. అయ్యో పాపం. క్షమించాలి. విజ్ఞులు విజయం సాధించిన తరువాతే సంబరాలు జరుపుకుంటారు. తమరు ముందే జరుపుకుంటున్నారు. భళి భళి. సరే, పండితులు ప్రశ్నలు ప్రారంభించవచ్చు. ఆకాశం కన్నా ఉన్నతులు ఎవరు? తండ్రి. గాలిని మించిన వేగం ఉన్నది మనస్సు. వేగము వల్ల అభివృద్ధి చెందేది నది. సమాధానాలు మహత్తరంగా ఉన్నాయి. త్యాగం వల్ల తృప్తి పొందేది జీవితం. ధర్మం నిలబడే కారణం కృషి. కీర్తి స్థిరంగా ఉండడానికి దాన గుణం. స్వర్గం ఉండే తావు సత్యం. మనశ్శాంతికి మూలం తృప్తి. మనిషికి బలమైన శత్రువు ఎవరు? కోపం. తీరని వ్యాధి పేరాశ. ఏది శోకం? అజ్ఞానం. జన్మకేమిటి కారణం? ఆశ. ఆస్థాన పండితులకే అవలీలగా బదిలిస్తున్నారే. ఎవరు శాశ్వత నరకానికి చేరుకుంటారు? ఉండి కూడా దానం చేయని వాడు. మనిషికి భాగ్యం ఆరోగ్యం. ఏది కట్టడి చేస్తే విచారం ఉండదు మనస్సు. ఏది మీరితే అపాయం నిదానం. ఏది విడవగలిగితే గొప్పదనం కామం. ఆహా, ఏమి భావనాబలం. మనిషి ఎప్పుడు మరణించిన వాడితో సమానం? దరిద్రం వచ్చినప్పుడు. రాజ్యాంగం ఎప్పుడు నశిస్తుంది? అవినీతి ప్రబలినప్పుడు. మనిషి ఎప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు? దైవాన్ని తెలుసుకున్నప్పుడు. మనిషికి ఎప్పుడు మర్మంగానే మిగిలిపోయేది? దైవ సృష్టిలోని మర్మం. ఇది నా చివరి ప్రశ్న. బ్రహ్మజ్ఞాని, బ్రాహ్మణ్యం అనేది పుట్టుకతో వచ్చేదా, కులాన్ని బట్టి వచ్చేదా, విద్య వల్ల వచ్చేదా? మనిషికి పుట్టుకతో వచ్చేది కాదు బ్రాహ్మణ్యం. గుణంలో ఔన్నత్యం, సంస్కారం ఎవడికుంటాయో వాడే బ్రాహ్మణ్యం. హాసయ్య, ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? మహారాజా, వీరిని పరిశోధించడానికి మా శక్తి సామర్థ్యాలు సరిపో. ఇంత చిన్న వయస్సులోనే ఎంతటి జ్ఞానం.
కష్టసాధ్యమైన ప్రశ్నలకి అతి సులభంగా సమాధానమిచ్చిన పరిమళాచార్యులు వారి జ్ఞాన సంపత్తికి శిరసుంచి నమస్కరిస్తున్నారు. మహాశ్రీయ, తంజావూరు సరస్వతీ పీఠం జగద్విఖ్యాతమైనది. సకల విద్యాపారంగతులైన తమ ఆశీస్సులు నాకు కావాలి. చిరంజీవి, నీకు మా హృదయపూర్వకమైన ఆశీస్సు. పరిమళాచార్య పరివ్రాజక దయచేయండి. తమ జ్ఞానంతో విందు చేసిన పరిమళాచార్యుల వారికి ఈ విద్వత్సభ తరఫున సర్వకళా విశారద అనే బిరుదునిచ్చి ఈ పండిత శాలువా తప్పుతున్నా. మహారాజా, నాదొక అభ్యర్థన. అపరాజిత, వీరిని నువ్వేదైనా ప్రశ్నించదలుచుకున్నావా? అవును మహారాజా, సంగీతం, భరత శాస్త్రం రెండింటా పేరు పొందిన దాన్ని నేను. ఈ మహాపండితుల వారు నాతో పోటీ చేసి నన్ను మెప్పించగలిగిన ప్రతిభావంతులను రుజువైతేనే బిరుదు ప్రదానం జరగాలి, సన్మానం చెయ్యాలి. పరిమళాచార్య, భరత విద్యా విశారదురాలి ఆహ్వానాన్ని నేను అంగీకరిస్తున్నాను. పరిమళాచార్య, నాదం ఎలా పుట్టింది? ఓంకారం నుంచి. రాగం పుట్టింది? నాదం నుంచి. అనగా శృతి నుంచి స్వరము, స్వరం నుంచి రాగము పుట్టాయి. ఆహా, సంగీతంలో కూడా ప్రవేశముందా? కొంతవరకు ప్రభు. మూర్ఛన ఎలా పుట్టింది? శృతి మాత, లయం పిత, ఈ రెంటి కలయికలో మూర్ఛన పుట్టింది. రాగాలు ఎన్ని విధాలు? రెండు విధాలు. రెండంటే? ఒకటి జనకరాగం, మరొకటి జన్యరాగం. జనకరాగం మేళకర్త రాగం. అవిశ్రుత మధ్యమం 36, ప్రతి మధ్యమం 36, కలసి 72 రాగాలు. సరే, తాళాలు ఎన్ని విధాలు? ధృవతాళం, మధ్యతాళం, త్రిపుట తాళం, రూపక తాళం, జంప్యతాళం, అటతాళం, ఏకతాళం అనే 7 తాళాలు, త్రిశ్రం, చతురస్రం, ఖండం, మిశ్రం, సంకీర్ణం అనే 5 జాతులతో కలిసి 35 తాళాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇంకా వాదించాలనుకుంటున్నావా అపరాజిత? అవును మహారాజా, నా పరీక్ష పూర్తి కాలేదు. నా భరతనాట్యానికి సంగీతం తెలిసిన విద్వాంసుడు పాట పాడాలి. ఆ పాటలో నేను ముద్ర పట్టలేని విధంగా కవిత్వం చెప్పాలి. అదేమిటి అపరాజిత? అన్ని పదాలకు అర్థం ఉంది, భావం ఉంది, అభినయం ఉంటుంది. నేను అభినయం పట్టలేనంత గొప్పగా పదాలు ప్రయోగిస్తేనే వీరి గొప్పతనం. నా గురుదేవుల ఆశీర్వాదంతో ఇందుకు నేను అంగీకరిస్తున్నాను. సమ ఉజ్జయి, వాద్య బృందాన్ని రప్పించండి. వీణా తరంగాలు చిరునవ్వులే.
நாட்டியமாடவே நச்சின கௌகிட்ட சைத்ர விபாவரி ரக்தி மலே கும்மரிஞ்சே வெண்ணிலவோ நச்சின கௌகிட்ட சைத்ர விபாவரி ரக்தி மலே கும்மரிஞ்சே வெண்ணிலவோ மன்மதுடேசின சுமசரமோ கண்ணிக ரூபு கொன்ன பாரிஜாதமோ யகதுல ஸ்வரஜதுல நட்டியின்சு பிரதிமவோ பிரமிரவோ நடனலோ ஒதுகின மர்மமே தெலுபக வெலசி நரம்பவோ கவிவாக்குன பரிமளின்சு மதுர பாஷவோ நாகளமுன ஒதுகி உன்ன சாலு கேசிவோ మహాపండిత నా గళమున ఒదిగి ఉన్న చారు కేసివే అనే వాక్యం పాడి నేను ముద్ర చూపించలేనట్టు చేశారు. అహంభావంతో మిమ్మల్ని పరిశోధించినందుకు నన్ను క్షమించండి. ఇందులో క్షమించడానికే ఉంది. ప్రతిభ ఉన్న చోట ఆత్మవిశ్వాసం సహజం. ముత్యాలుండటం వల్లేగా సముద్రం అంత మిడిసి పడుతుంది. ఆహా, ఈ ఉపమానంలో కూడా తమ ప్రజ్ఞ తెలుస్తోంది. సకల కళా విశారద స్వాగతం. మా సన్మానం స్వీకరించండి. దయచేయి. పరిమళాచార్యులు సుధీంద్ర తీర్థులు అశ్వమతం పరిమళాచార్యులు పరిమళాచార్యులు శుభమస్తు. స్వామి, ఒక విన్నపం. వెంకటనాథుడికి వివాహం జరిపించాలన్నది మీ వాంఛ, అందుకే మీరొచ్చారు. ఇది నేనంటున్నది కాదు, భగవంతుని అనుగ్రహం కలిగింది. ఒక బంధాన్ని కల్పించి అందులోనే ఒక ధర్మాన్ని బోధిస్తాడు పరమాత్ముడు. చూడు నాయన, సౌందర్యవతి సౌభాగ్యవతి అయిన అనుకూలవతి నీకు ధర్మపత్నిగా లభిస్తుంది. సర్వాభీష్ట సిద్ధిరస్. స్వామి, మేం బయలుదేరుతాం. వెంకటనాథ, వెంకటనాథ, నువ్వు గృహస్థాశ్రమానికి వెళుతున్నావు, ఈ ఆశ్రమాన్ని మాత్రం మర్చిపో. ఇది నా విన్నపం. వెళ్ళిరా, కళ్యాణం వస్తుంది. ఓయో,
చూడటానికి వీలవలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా మనసుకు నువ్వు నచ్చావు. నేను నీకు ఏం బదులు చెప్పవే. మాంగళ్య ధారణ చేసే నిమిషంలోనే నేను మీ ముఖం చూశాను. అందం అంటే నాకు తెలీదు. ఈ సరస్వతి అదృష్టవంతురాలని వాళ్ళంతా అంటున్నారు. సకర్మ నిజం నియతం గురు బ్రహ్మ సకర్మ నిజం నియతం. తరువాత పంక్తి హరిపాద వినమ్రతయా సతతం హరిపాద వినమ్రతయా సతతం. చెప్పండి మరి, నోటికి రాకపోతే ఎలా? రాసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, అలా గజిబిజిగా ఉంటే ఎలా? కలకండ గట్టిగా ఉంటుందని ఉమ్మేస్తామా? తీయగా ఉంటుందని చప్పరించి మింగట్లేదు. భాష కూడా అంతే, మొదట్లో కష్టంగా ఉంటుంది, శ్లోకం అర్థం తెలుసుకున్నప్పుడు గొప్పగా ఉంటుంది. దాని అర్థం నమస్కారం. నమస్కారం. పాఠం మధ్యలో వచ్చినట్టున్నాను. మా అబ్బాయి మీ దగ్గర పాఠాలు చదువుకుంటున్నందుకు గురుదక్షిణ. కాయగూరలు, కాసిన బియ్యం, వాటితో పాటు ఇదో చిన్న కానుక. శాస్త్రి గారు, నన్ను అనుగ్రహించిన సరస్వతి నన్నే కానుకలు అడగలేదే. అదృష్టవశాత్తు వచ్చిన జ్ఞానాన్ని సొమ్ము చేసుకోమంటారా? అమ్మా, తమరేం సెలవిస్తారు? మనల్ని కాపాడే భగవంతుడు మన దగ్గర ఏదీ ఆశించడు. అయినా మనం పెట్టే ఫలము పత్రము ఆయన స్వీకరిస్తున్నాడు కదా. ఆ పరమేశ్వరుడే కానుకలు అందుకుంటున్నప్పుడు మనుషులను తీసుకుంటేనే న్యాయమే. నేను వస్తాను. పిల్లలు, ఇవాళ్ళకి పాఠాలు చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇలా కానుకలు తీసుకోవడం భావ్యం కాదు. క్షమించండి, మన రెండు ప్రాణాలు మాత్రమే అయితే ఏ ప్రసాదంతోనైనా బ్రతకచ్చు. కానీ మూడోది ఇంకో జీవం నా కడుపులో పెరుగుతుంది, దానికి ఆహారం పెట్టద్దా? నా అదృష్టం రాత్రులు కూడా శిష్యులకి పాఠాలు చెప్తూ కూర్చోలేదు. అందుకే నాకు సంతాన భాగ్యం కలుగుతోంది. ఇప్పుడు నేను చెప్పే ఈ శ్లోకాన్ని అందరూ శ్రద్ధగా విని నిదానంగా స్పష్టంగా చెప్పాలి.
గురు బ్రహ్మ సధర్మ నిజం నియతం గురు బ్రహ్మ సధర్మ నిజం నియతం హరిపాద వినమ్రతయా సతతం హరిపాద వినమ్రతయా సతతం ఎవరా చెప్పింది ఏం చెప్పలేదే హరిపాద వినమ్రతయా సతతం హరిరేవ పరో హరిరేవ గురు హరిరేవ జగత్పితృ మాతృగతి హరిరేవ పరో హరిరేవ గురు హరిరేవ జగత్పితృ మాతృగతి హరిరేవ పరో హరిరేవ గురు హరిరేవ జగత్పితృ మాతృ ఎవరు నువ్వు పశువులు మెప్పే చిన్న బిడ్డను స్వామి నా పేరు నందుడు అత్తమాను ఇంటి మించే పోతుంటాను అప్పుడు ఈ పాఠాలన్నీ పాటల్లా వినబడుతుంటాయి తమరి గోరు దగ్గర పాటలు నేర్చుకోవాలని మా చెడ్డాశ రోజు తానవాడి కిరునామ ఎట్టుకుని ఏడకొచ్చి కూకుంటాను ఏం స్వామి నా జాతోళ్ళు ఇది పాడితే గీతను బోధించిన కృష్ణ పరమాత్ముడే యాదవుడయ్యా ఇక నువ్వు నా శిష్యుడివే ఈ రోజు నాకు కొత్త శిష్యుడు దొరికాడు సరస్వతి ఇప్పుడు నువ్వు శ్లోకం చెప్పావే దానికి అర్థం తెలుసా తెలుసామి హరే ఈ విశ్వాన్ని మించినవాడు హరే జగద్గురు హరే లోకపిత హరే లోకమాత ఈ కరజాతి వాడి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని మీరు విచారణ చేస్తున్నారా అసహ్యం అసహ్యం ఏది అసహ్యం వాళ్ల రెక్కలు శ్రమ చేస్తేనే కానీ మీరు డొక్కలు నింపుకోలేరు వాళ్ల చేతులు పనికొచ్చినప్పుడు వాళ్ల జాతిందుకు పనికి రాకుండా పోతుంది ఓహో నాకే చెప్తున్నారా ఇక మీద మా పిల్లలెవరూ మీ దగ్గర పాఠాలు చెప్పించుకోవడానికి రారు పదండి పోదాం ఈ రోజు నుంచి వీళ్ళు మనల్ని వెలివేస్తారేమో ఇప్పుడు మనం ఏం చేయడం ధర్మానికి తల వంచి నడవాలంటే దరిద్రానికి కూడా తలవంచాలి దైవేశ్య అలా ఉంది ఇవాళ్ళ నుంచి వీడికి ఒక్కడికే పాఠం చెప్తాను ఆ తృప్తే నాకు చాలు ఏడవుకురా ఏడవుకు మీ నాన్న పాల కోసం వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారమ్మా చివరికి నీకు బుక్కెడు పాలైనా ఇవ్వలేకపోతున్నాను నా దురదృష్టం సరస్వతి అరుగు మీ నాన్న వచ్చేసారా ఏడవకు బాబు కదూ మా అమ్మ కదూ బాబు బాబు ఏడవకు మా మీ నాన్న పాలు తెచ్చినట్టున్నారు వట్టి చేతులతోనే వచ్చాను మరి పసివాడికి పాలు ఇక ఈ ఊరు ఇవ్వదు బిడ్డకు పాలు లేవని ఏ గోమాతను అడిగినా ఇచ్చుండేది కదండి వాటినే మనుషులేగా పెంచేది ఈ రోజు కూడా ఏదో వ్రతం అనుకుని గడుపుతాం కానీ వీడు బాబు ఏడవకమ్మ ఆ స్వామి నీతో కూడా వ్రతం చేయిస్తున్నాడు బాబు కానీ ఎన్నాళ్ళు అనేది తెలియట్లేదు అమ్మా అమ్మా ఇవిగోనమ్మా పాలు సంతోషం బియ్యం పప్పు కాయగూరలు ఎందుకు బాబు ఇవన్నీ శిష్యుడిచ్చే కానుకలు స్వామి మీరు నాకు పాఠాలు చెప్తున్నారు అందుకు నేను రుణం తీర్చుకోవడం తప్ప నందు
అయ్యో ఏమిట్రా పని, ఉన్న పిడికెడు బియ్యం కూడా కింద పారమోసేవట్రా. ఇప్పుడు నిన్ను నిన్నేం చేయాలరా? నేను అభన్ శుభం తెలియని బిడ్డకి ఏం తెలుసు? పండితుడు బిడ్డగా పుట్టి కూడా దరిద్రం అంటే ఏమిటో వాడు తెలుసుకోలేదండి. హరిరా, వ్యాధి కూడా మనిషిని మెల్లగా చంపుతుంది, కానీ దరిద్రం అనేది అనుక్షణం చంపుతుంది. వీణెందుకు తీశారు? సంసారం గడవనప్పుడు సంగీతం అవసరం ఉంటావా? దీని రుణం తీరింది, విక్రయించొస్తాను. ఎందుకండి? ఇప్పుడు ఏమైపోయింది? ఈరోజు వీణైంది, తర్వాత ఆ హరిశ్చంద్ర రమ్మేసినట్టు ఒక్కొక్కటి తెగ రమ్మేస్తారా? సరస్వతి, కాళ్ళు చేతులు సవ్యంగా ఉండగానే కళ నమ్ముకుంటావా? వద్దండి, వద్దు, నేనమ్మొద్దు. ఏమండి మీరెవరండి? మీరెవరు? మీరు మహాపురుషులు, వేదాలన్నీ చదివి జీర్ణించుకుని వాటికి భాష్యం రాసిన పరిమళాచార్యులు, మధురలోను తంజావూరులోను పండితులందరినీ జయించారు. అంతటి మీకు భార్యనయ్యే భాగ్యం నాకు కలిగింది. నాకు అదే చాలు. మీరు జ్ఞానులండి, నేనున్నాను. చూడండి, నేను మీకోసం 10 ఏళ్లలో పరిపాట్లు చేసి పోషిస్తాను. ముష్టిత్తినా పర్వాలేదు, తప్పు లేదండి. కానీ మీరు మాత్రం ఏమండి? ఒక్క నిమిషం బాబుని చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మరు మాతో పాటు సామాన్లు తోడానికి వచ్చారేమిటమ్మా? మాకు పొట్ట గడవాలిగా. ముష్టెత్తితే అవమానం గాని, ఇలా కష్టించి పనిచేస్తే తప్పే ఉంది. అమ్మా, మీలాంటి పెద్దింటి బిడ్డలు ఈ పనులు చేయకూడదమ్మా. స్థితిలో బుగ్గైపోయిన తర్వాత బూడిదంతా ఒక్కటేనే. ఇందులో చిన్నెవరు పెద్దెవరు, పిచ్చిదానా? అమ్మా, అది కాదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మాకందరికీ బాధగా ఉందమ్మా. చూసారా, చూసారా, బాగుందమ్మా నీ వరస? మీ వారి దగ్గరికి మా పిల్లల్ని చదువుకోవడానికి పంపలేదని మన జాతి వారిని అవమానించడానికి మీరు ఇలా అంటూ చదువుతారా? ఏది అవమానం అంటున్నారు? పాత్రలతోటే పాత్రలు అరిగిపోతాయి, జాతి ఏమీ అరిగిపోదు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్లే చేయాలి. బ్రాహ్మణం అంటూ తోడమే కర్మ. జరి అంగవస్త్రాలు కప్పుకుని సంస్థానంలో మహారాజులకి అడుగులకి మడుగులొచ్చినప్పుడు పోని జాతి ఇప్పుడు పోతుంది కాబోలు. ఎంత పెట్రేగిపోయి మాట్లాడుతుందో, రాజసేవ అవమానం అంట. ఇక మీదట మాలో ఎవరైనా నీ కడప తొక్కితే అప్పుడు అడుగు, దూరంతా కూడదీసి మీ కుటుంబాన్ని వెళ్ళేస్తాం. మీరందరూ వెలివేసినా ఆ భగవంతుడు ఏనాడు మమ్మల్ని వెలివేయరు. మన బతుక్కి దీపం ఒకటే తక్కువైంది, పోరా అవతలకి. సరస్వతి, సాటి పిల్లలు కాలుస్తుంటే చూసి వాడు ముచ్చటపడుతున్నాడు, వెలిగించేస్తే ఏం పోయింది? ఎందుకు వాడి మీద కసురుకుంటావు? పరమాన్నం లేకపోయినా కనీసం ఇవాళైనా నా తండ్రికి పట్టడన్నమైనా పెట్టలేకపోయాను. నా గోడు వింటున్నారా? సానుభూతి లేని ఊళ్ళో ఇక ఉండలేము. చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసి పారేసేందుకు కూడా దిక్కు లేదు. మనం వెంటనే కుంభకోణం సుధీంద్ర మఠానికి వెళ్ళిపోదామండి. ఏమంటారు? సరే సరస్వతి, నా తర్వాత ఈ మధ్వపీఠానికి ఎవరు వారసు? ఈ మూలరామ విగ్రహానికి పూజా పునస్కారాలు ఎవరు చేస్తారు?
దాన ధర్మాలు ఎవరు జరిపిస్తారు? లోక కళ్యాణాన్ని ఆచరించి హర్షధర్మాన్ని ఎవరు కాపాడతారు? గురుదేవ, ప్రశ్నకి బదులు దొరికింది. భగవంతుడు నాకు మార్గం చూపించాడయ్యా. స్వామి, నా తరువాత ఈ గురు మహాపీఠానికి ఆచార్యత్వం నువ్వే వహించాలయ్యా. మూలరామ విగ్రహాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను వెంకటనాథ. స్వామి, నేను సామాన్యుణ్ణి, నా మీద అంత బాధ్యత పెట్టకండి. నువ్వు అవతార పురుషుడు, సన్యాసం స్వీకరించి తీరాలి. క్షమించండి స్వామి, ఇది సంభవమేనా? ఉప్పు కారం తింటూ సంసార బంధానికి వశ్యున్నాయి హరిషడ్వర్గాలైన కామక్రోధాలు రాగద్వేషాలు వీటన్నిటిలో చిక్కుబడిపోయిన నిరర్థకుణ్ణి, నన్ను మీరు సన్యాసం స్వీకరించమంటున్నారా? వెలిగే ఒత్తి క్షీణిస్తుందే తప్ప జ్యోతికెన్నడూ క్షయముండదు. ఈ తనువుకే రాగద్వేషాలుంటాయి, ఆత్మకుండవు. వెంకటనాథ, నువ్వు కార్యపురుషుడు, కారణజన్ముడివి. నువ్వు సామాన్యుడివి కాదయ్యా, అవతారమూర్తివి, దైవాంశ సంభూతుడు. నా దగ్గర దీక్ష పుచ్చుకుంటా, సన్యాసం స్వీకరిస్తా. ఆచార్యుడుగా ఉంటూ ఈ గురుపీఠాన్ని అలంకరిస్తా. ఇది నా కోరిక కాదయ్యా, భగవంతుని ఆజ్ఞ. భగవంతుడు ఆజ్ఞని సెలవిస్తున్నారా? స్వామి, చేపట్టిన వ్యక్తికి నమ్మక ద్రోహం చేయలేను. తమ ఆశీర్వాదంతో ఒకనాడు అగ్ని సాక్షిగా ఓ అమాయకురాలి మెళ్ళో తాళిగట్టాను కదా. సరస్వతికి చెప్పకుండా సన్యాసం స్వీకరించడం ధర్మం కాదు స్వామి. ఆమెతో ఓ మాట చెప్పి వస్తాను. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. మీ నాన్న గురువుగారి దర్శనానికి వెళ్ళారు, వారు తప్పకుండా మంచి మార్గం చూపిస్తారు. చూపించారు. వచ్చేసారా? గురుగారితో మాట్లాడారా? వారు ఏం సెలవిచ్చారు? మఠంలోనే ఉండమన్నారు. మఠంలోనా? సంతోషం, దైవం కనికరించాడు. భగవంతుడా, గురువుగారు మఠంలో ఉండమని చెప్పారుగా, మరి ఇంకేమిటి ఆలోచిస్తున్నారు? సరస్వతి, నేను గీసిన గీటు నువ్వు దాటవుగా? ఎందుకా సందేహం? ఆ అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది?
ఇప్పుడు కొత్త సమస్య ఉదయించింది. సమస్య? ఈ దరిద్రంలో కూడా మన ఇద్దరం అన్యోన్యంగా బతుకుతున్నాగా, అంతకు మించిన సమస్య ఇప్పుడే వచ్చింది. ఏమిటో చెప్పండి, చెప్పండి. ధనం వస్తే దరిద్రం ఉండదు, సన్యాసం స్వీకరిస్తే సంసారం ఉండదు, అవునా? ఎవరి గురించి? నన్ను సన్యాసం స్వీకరించమని గురువు ఆజ్ఞ. వద్దండి, సన్యాసం వద్దండి. సన్యాసం పుచ్చుకునే దశకి ఈ సంసారం మీద మీకెందుకంత విరక్తి పుట్టిందండి? అయ్యయ్యో, నాకంత అయోమయంగా ఉంది. నా ఉపచారాల్లో తెలియక ఏదైనా అపరాధం చేశారా? నా కర్తవ్యంలో నేను ఏదైనా అపచారం చేశానా? దయచేసి చెప్పండి, నేనేం తప్పు చేశానో చెప్పండి. ఇంతకీ మీరేం నిర్ణయించుకున్నారు? గురుదేవులు తమ తర్వాతి మఠాధిపతిగా నే కొనసాగాలని నన్ను ఆదేశించారు. ఓహో, ఆనాడు సంసారి కమ్మని దీవించిన ఆ మహనీయుడే ఈనాడు కాషాయం కట్టుకోమని ఆదేశించారా? ఇది బాగుందండి. పెళ్లిలో ఆడదానికి కట్టే తాళి ఆవిడ జీవితంతో ముడిపడి ఉంటుందని వారికి తెలియదా? వారికి ఎలా తెలుస్తుంది? వారికి ఇల్లు వాకిలి ఉంటేగా. అందుకే కుటుంబ బంధం, మమత, అనురాగం ఏమీ లేకుండా మాతా పిత గురు దైవం అన్నారు. అవునండి, మీరు చెప్పేదే ధర్మం. ఇదిగో వీడిని చూడండి, వీడికి మాతని నేనున్నాను, పిత మీరున్నారు, మీ గురువు మన ఇద్దరి తర్వాతేగా. ఇలా చూడండి, నేను చెప్తున్నారని అపార్థం చేసుకోకూడదు. అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఆఖరి క్షణం వరకు నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసి నాకు ఆనాడు తాడి కట్టారు. మనకు సాక్షులైన ఆ దేవతలందరినీ పిలిచి అడగండి, మీరు సన్యాసం స్వీకరించడం న్యాయమా అని. సకల సౌభాగ్యాలతోనూ, బిడ్డా పాపలతోనూ నూరేళ్ళు బ్రతకమని మన పెళ్లినాడు ఇద్దరినీ మనసారా ఆశీర్వదించారే, ఆ పెద్దవాళ్ళందరినీ పిలిచి అడగండి, ఇట్లా మీరు సన్యాసం తీసుకోవడం న్యాయమేనా అని. ఇవన్నీ ఎందుకు? మీ మనస్సాక్షిని అడగండి, నన్ను నా బిడ్డని అకస్మాత్తుగా వదిలేసి ఇలా సన్యాసం తీసుకోవడం న్యాయమేనా అని. లేదు, మీరు సన్యాసం తీసుకోవడం న్యాయం కాదు, ముమ్మాటికి న్యాయం కాదు. బాగా ఆలోచించి చూడండి, మీరు సన్యాసం తీసుకోవడం న్యాయమే. సంసారంలోకి దించావు, ఇప్పుడు ఎందుకు సన్యాసానికి పిలుస్తున్నావు? ఎందుకు? నేనెవరి మాట వినాలి? సహధర్మచారిని మాట, జ్ఞానాన్నిచ్చిన గురువు మాట, భార్య, గురువా, మాంగళ్యమా, మహాజ్ఞానమా, గృహస్థాశ్రమమా, సన్యాసమా? ఏం చేయాలో తెలియటం లేదమ్మా. ఇదిగో నువ్వు ఇచ్చిన జ్ఞానం, ఇక ఇది నిరర్థకం, నువ్వే తీసుకో. Thank you.
వేద స్వరూపిణి చదువుల తల్లి తల్లి సరస్వతి నమో నమః నమో నమః. వెంకటనాథ, పూర్వజన్మ వాసన మర్చిపోయి నువ్వు విచారిస్తున్నావు వెంకటనాథ. కృతయుగంలో నువ్వు ప్రహ్లాదుడివి, మరుజన్మలో వ్యాసతీర్థుల వారివి, కలియుగంలో రాఘవేంద్రుడివి. అవును వెంకటనాథ, నీ కర్మానుసారం ఏర్పడింది ఈ సంసార బంధం. కానీ సన్యాసమే నీ గమ్యం, నీ కర్తవ్యం నెరవేర్చు. భగవంతుడు ఆజ్ఞ శిరస్సు ఆవహించటానికి సిద్ధంగా ఉన్నాను. శుభమస్తు. నిన్ను ఆచార్యుడిగా అభిషేకిస్తాను. ప్రథమ శిష్యుడు వెంకటనాథుడికి మధ్వపీఠాధిపతిగా పట్టాభిషేకం జరిపించదలుచుకున్నాను. ఈ మహోత్సవాన్ని మహారాజును ముందుండి జరిపించాలని ప్రార్థన. మహాగురువులు శుభేంద్ర తీర్థులకు నమస్కారం. యత్తీంద్రులు మహాజ్ఞాని వెంకటనాథుణ్ణి మనకో మార్గదర్శిగా నియమించారు. జ్ఞానుల్ని ఆశీర్వదించే అర్హత మాకు లేదు, దైవమే ఆశీర్వదిస్తాడు. రుధిరోద్గారి నామ సంవత్సరం ఫాల్గుణ శుక్లపక్ష విదే నాడు మహాగురువు శ్రీ వెంకటనాథుల వారికి నామకరణ పట్టాభిషేక మహోత్సవాలు జరగబోతున్నాయి. ఆ శ్రీరామచంద్రుడి పరిపూర్ణ ఆశీర్వాదాలతో వెంకటనాథునికి శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసి మధ్వ మహాగురువుల్ని చేస్తున్నా. మహాగురువులు రాజదంపతులను ఆశీర్వదిస్తారు. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. నువ్వు మోసపోయావే. ఏమిటక్క? వెంకటనాథుడు సన్యాసం తీసుకున్నాడమ్మా.
ఏమిటి సరస్వతి? నా బిడ్డని మీ బిడ్డగా స్వీకరించండి. వాడికి విద్యాభ్యాసం, ఉపనయనం అన్నీ మీరే జరిపించండి. సరస్వతి, ఏమిటమ్మా అప్పగింతలు? నే వెళ్ళిపోతున్నానుగా, అదే ఊరికి వెళ్తున్నానుగా. సరస్వతి, నేనా? మీరా? నే సన్యాసిస్తానని చెప్పే వచ్చానుగా. మీ సన్యాస న్యాయం, నా ఆత్మాహుతి పాపం అంతే కదా. భగవంతుడికి దాసుణ్ణి కావటం పాపమంటావా? ఆ భగవంతుడికి నేను మీ భార్యనని తెలియదా? తనకొక్కడికే గంగ సొంతమని పరమేశ్వరుడు అనుకుని ఉంటే ఆ జీవనది పొంగి దేశ ప్రజలకు అన్నం పెట్టడం జరిగేది కాదు. నీ ఒక్కర్తికే నే సొంతమని నీవనుకుంటే లోకక్షేమానికి ఉపయోగపడటం సత్యమా? స్వామి, చమత్కారంగా మాట్లాడుతున్నారు. సత్యమే చెబుతున్నాను. కుటుంబం కోసం బ్రతికి తనువు చాలించటం స్వార్థం. లోకక్షేమానికే సన్యాసం స్వీకరించాను. నీకు తోడే నడిపించటం కంటే లోకానికి ఆదర్శ పురుషుణ్ణి కావటం నీకు మాత్రం గర్వం కాదా? స్వామి, నువ్వే ఆలోచించు. ఆ విద్యల తల్లి సరస్వతి ఆజ్ఞ ఇది, నే తలంచాను. నా ఆజ్ఞకి ఈ సరస్వతి తలవంచుతుంది. స్వామి, స్వామి, మహాసముద్రాన్ని గుప్పెట్లో దాచుకోవాలని చూశాను. ఈ సూర్యుడి ప్రకాశాన్ని నా ఒక్కటికే సొంతం చేసుకోవాలనుకున్నాను. నన్ను క్షమించండి స్వామి. గురుదేవ, సత్యస్వరూప, శాస్త్రజ్ఞాన పండిత, మహాయోగి శ్రీ రాఘవేంద్ర స్వామి, శరణు శరణు, అన్యథా శరణం నాస్తి. సరస్వతి, నువ్వు స్వర్గవాసివైన ఈ పవిత్రమైన దినాన్ని సుమంగళి పండుగగా ఈ దేశ జనులు జరుపుకుంటారు. సర్వేశ్వర, శ్రీమన్నారాయణ, ఈ విగతాత్మని పునీతం చేసి కైవల్యమిచ్చి నీ పాద సన్నిధికి చేర్చుకో. అందరికీ సుఖమస్సు. స్వామి, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు స్వామి. నేనుండగా పెళ్ళెందుకు? శీఘ్రమే వివాహ ప్రాప్తి అస్సు. ఇదిగో ఈ పువ్వు పట్టుకెళ్ళి ఆ అమ్మాయి చెవిలో పెట్టు, వెంటనే పెళ్లి అవుతుంది. పో. స్వామి, నా దైవమా, ఎక్కడ ఉన్నారు అయ్యా? ఎక్కడ ఎక్కడ స్వామి? నేను గుడ్డివాణ్ణి, నాకు కళ్ళు లేవు స్వామి. గుడ్డివారంటే కళ్ళు లేవనే కదా అర్థం. స్వామి, నాకు మీ కళ్ళు ఇవ్వాలి. అదే స్వామి, నాకు చూపు ప్రసాదించమని తమరిని వేడుకుంటున్నాను. స్వామి, వీరెవడు ఒక్కడు తొక్కుడు పెళ్ళాడుకుంటున్నాడు స్వామి? నాకు పుట్టినప్పటి నుంచి ఓ కాలు అవుడు స్వామి. మరి అలా ఎందుకు పుట్టావు? తమరి మహిమలు తెలియ చెప్పడానికి స్వామి. తమరు ఎలాగైనా నా కాలు చెట్టు చెయ్యాలి. వీరెవడు? నాదస్వర విద్వాంసుడు. వాడు మూగాడు స్వామి, వాడికి ఎలాగైనా మీరు నోరు తెప్పించాలి. ఇదేమన్నా అర్థకుండా తెప్పించివ్వడానికి వాడిని మాట్లాడేట్టు చెయ్యాలి స్వామి. అయ్యో దేవుణ్ణి గంట కొట్టి పీలుస్తున్నా. నువ్వు సృష్టించిన ఈ లోకంలో ఇన్ని అవకతవకల భక్తులారా, మీ అందరిలోటు నేను తీరుస్తాను. నా కాళ్ళక మొక్కండి. కాలేనా స్వామి? తలకాయ సర్వాంగ వైకయ్య ప్రాప్తి అస్తు.
లేవండి భక్తులారా. స్వామి నాకు చూపు వచ్చింది, మీరు కనబడుతున్నారు, అందరూ కనబడుతున్నారు స్వామి. స్వామి స్వామి నాకు మాట వచ్చేసింది, మీ మీద పద్యం పడ్డా పాడొద్దు, మళ్ళీ పోతుంది. స్వామి స్వామి నా కాలు వచ్చేసింది స్వామి, నా కాలు వచ్చేసింది స్వామి. మన ఇద్దరు నాట్యం చేద్దామా? వద్దు, భూమి బద్దలైపోతుంది, అంతా వాడి లీల. స్వామి నాకు దీంతో పెళ్ళయి 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు, అడుగు సంతానం కావాలి. దాని బాధందుకు నేను శీఘ్రమే పిల్లల ప్రాప్తి. అస్తు అస్తు. ఆహా, మీకు 2 అస్తులు 2 పిల్లలు. కొత్తవాల్ గారు, ఇంత మహిమున్న స్వాముల్ని మనం చెట్టు కింద కూర్చోబెట్టచ్చా? కూడదు కూడదు, మన కోవిన ముఖమండపంలో స్వాముల వారు ఉండడానికి ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ఆనందం పరమానందం. గురుదేవ, ఈ రోజు నుంచి మేము ముగ్గురుని శిష్య పరమాణం. కాలిచ్చిన కరుణాకర, మాటిచ్చిన మందభాగ్య, చూపించిన దౌర్భాగ్య, బాగుపడిన అంగహీనులారా. మీ కోరికలు తీరాక నాతో మీకేం పని? ఎవరి దారిని వాళ్ళు వెళ్ళి బతికిపోండి. మీకు బుద్ధి ఉంటే నా గురించి ఊరూరు వీధి వీధి ప్రచారం చెయ్యండి. నాగమయ్య బయలుదేరదామా? బయలుదేరదాం స్వామి. అయ్యా నాగమయ్య. ఏమిటి? స్వామివారు ఎంత శక్తివంతులో మీకు తెలియదు. చెప్పు. నీటి మీద నడవగలరు, నింగిలో నిలబడగలరు, గాలిలో విహరించగలరని చెప్పుకుంటూ ఉంటారు. అంతటితో అయిపోలే, మీరు కాలు పెట్టిన ఏ నది ఎప్పటికీ ఎండిపోదని ఊరూరో చెప్పుకుంటారు. అలాగా అది ఇప్పుడు కాదు స్వామి, ముందు కుదరదనే అంటూ ఉంటారు. నిజం అనుకుని వదలకండి, వీరికి చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. స్వామి తమరు ఈ ఊళ్ళో ఉన్న చిట్టేరు మీద కాలు పెట్టి తీరాలి, అది ఇప్పుడే. అది అంత అవసరం లేదనుకుంటాను నాగమయ్య, నీ చెప్పేది. స్వామి మీరు నీళ్ల మీద నడిచే వింత చూడాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. స్వామి నాగమయ్య, సంశయం ఎందుకంటే నాకు ఇవాళ గంధం ఉంది. ఏం గంధం స్వామి? జలగంధం. నీ నీళ్ళలో దిగకూడదు. ప్రజలందరిలో పోగొట్టే మీకేం గంధం ఉంటుంది? అవును స్వామి, కనిపెట్టుకుని ఉన్నావు, నడవండి. ఓ పని చేస్తాను. ఏమిటి? ఈవేళ కాలు పెడతాను, రేపు నడిచి చూపిస్తాను. రేపటికి ఎవరు ఎలా ఉంటారు? నడవండి స్వామి. బతికిపోతారని మీకు దారి చూపిస్తే నన్నే ముంచేద్దాం చూస్తారా? మేము చెట్టు కింద, నువ్వేమో మండపంలోనా? వీధి వీధికి వెళ్ళి ప్రచారం చేయాలా? ప్రచారం చేయడానికి నీకేం అర్హత ఉందిరా? మేమేం వెర్రి వెంగళాలమా? మేం వెర్రి వెంగళాలమా? గొప్పతనం ఉన్న స్వామి ఎవరైనా వస్తే పూజలు జరిపిస్తాం, నీలాంటి దొంగ స్వామి వస్తే బరిత పూజ చేస్తాం. పోయిండ్రా. మఠంలో ఉన్నంత వరకు కూడైనా దొరికేది అడిగిపోయింది, ఒళ్ళు హోనం అయిపోయింది. రాఘవేంద్రుడు నమ్మితేనయ్యో. రాఘవేంద్ర, ఇప్పుడైనా నా మొహంలో కొంచెం చూడండి. Thank you.
చేస్తున్నావు? తులసి, తులసి. ఏమిటండి? స్వామివారు వచ్చే వేళ అయింది, హరి ఇలా అలరి పెడుతుంటే ఎలా చెప్పు. పసివాడు కదా. అందుకని పూజాపీఠాన్ని పాడు చేస్తాడా? వీణ్ణి పూజ ముగిసే వరకు వంటింట్లో వదిలిపెట్టు. నువ్వు రారా నాన్న, పూజ అయ్యాక మళ్ళీ వద్దాం. రండి రండి. వచ్చాం వచ్చాం. పనుల్లో పడి మర్చిపోతారనుకున్నా? మర్చిపోవడమా? మీ ఇంటికి రాబోయే స్వాములు వారి మహత్యమేమిటి, మర్యాద ఏమిటి తెలుసుకోకుండా వదులుతావా? సదాశివం, మీ ఆవిడని తీసుకురాలేదే. ఎన్నో ఆవిడని అడుగుతున్నారు, పెద్ద ఆవిడ, చిన్న ఆవిడ, లేదు ఈ మధ్య వచ్చిన ఆవిడ. నువ్వు ఉండవయ్యా. వాళ్ళు అర్చన చేయించడానికి శివాలయానికి వెళ్ళారు. పరమశివం, మీ ఇంట్లో రాలే? ఇప్పుడు రాకూడదు. ఏ వయసులో పూజ కదా అని కోపమా? గర్భిణి, ఏడవ మాసం. ఆవిడ ఇక్కడికి వస్తే వీడి పప్పు ఉడకదు. ఓం సద్గురు రాఘవేంద్రాయ నమః. 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 స్వామివారు ఏం చేయడం, మా భాగ్యం అంతా భగవన్ నిర్ణయం. ఏదో ఒక కార్యకారణార్థమే స్నేహమనేది బంధమనేది ఏర్పరుస్తాడు. రండి స్వామి. స్వామి, మంటే పేందా? అన్నీ తయారయ్యాయి, మీరు చెప్పగానే వడ్డించేయడమే. హరే కృష్ణ, లడ్డు తింటున్నావా? ఇక్కడే ఉండాలి. స్వామి, హరి ఎక్కడ? ఇక్కడే ఉండాలి. హరి, హరి, హరి బాబు. అమ్మా, ఇప్పటిదాకా ఆడుకుంటున్న వాళ్ళు ఆ గంగాళంలో పడి మన హరి చచ్చిపోయారు. ఏమండి, ఏం తప్పు చేశామని ఇలా జరిగింది? తులసి, విధి, విధి. తులసి, అవతల స్వామి వారు ఉన్నారు, ఈ అకాల మరణం వారికి తెలియనియదు, పూజ చెడిపోతుంది. ఆకలితో ఎదురు చూసే ఎందరో అన్నార్థులకి అన్నదానం చేసే భాగ్యం మనకు కరువు అవుతుంది. వస్తున్నా స్వామి. తీసుకోండి స్వామి. స్వామి, అందరికీ తీర్థం ఇప్పించండి. నేను క్షణం ఆగి. గది బయట జరిగింది, గది బయటే ఉండనేయండి, సేకరించండి. అపచారం అవుతుంది. ఏది అపచారం, అంతా శుభకరమే. తీసుకో. ముద్దు బిడ్డ మరణించాడు. ఇప్పుడు మేము మహిళతో ఉన్నాం. మహిళ చనిపోయాడు స్వామి. మరణించాడని మీరనుకుంటే అతను మరణిస్తాడా? నా మూలరాముడు ఈ ఇంత కొలువై ఉన్నప్పుడు మీ హరిని చనిపోనిస్తాడా? వెళ్ళి బిడ్డను తీసుకురండి.
కృష్ణ. పోయిన బిడ్డను తీసుకొస్తే ప్రాణం పోస్తాడా? ఈయన చేతుల్లో మృత సంజీవిని విద్య ఉందా? సంజీవిని విద్య లేదు, పిండాకుడు లేదు, ఊరికే నటిస్తున్నాడయ్యా, ఊరికే దవాయిస్తున్నాడయ్యా. చేసి బయటికి పంపకండి. అయ్యయ్యో, నేనేమైపోయినా పర్వాలేదు, నా పూజ సామగ్రంతా వీధిలోకి విసిరి పారేస్తాను. నవాబ్ సాహెబ్, స్వామి రాఘవేంద్ర స్వామి మహిమలు విని ఆ మహాత్ముని సౌకర్యార్థం ఈ స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. నువ్వు బయటికి పో. నా స్వామికి నా స్థలం ఇస్తున్నారా? నీ స్వామ? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే స్వామి నా రాఘవేంద్రుడు ఒక్కరి. ఇన్నేళ్ళు మనసు వాచ వారి పేరే స్మరించుకున్నాను. నా దైవమే నన్ను పరిశోధిస్తే నేనెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? దయచేయండి, దయచేయండి, దయచేయండి. మూటామూలతో వస్తున్నారే, మీరంతా ఎవరు? మిమ్మల్ని కూడా నావ మనుషులు గుడిసెలోంచి వెళ్ళగొట్టేశారా? నిరాశలను చేశారా? మీకు కూడా నీడలేదా? దుఃఖితుల మనసుల్లో నా స్థానం నాకుంది. ఎందుగా కన్నీరు? ముందు గుడిసైనా ఉండేది, ఇప్పుడు అదే పోయింది. పేరు అప్పన్న. నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కొలిచే రాఘవేంద్రుల వారు నన్ను గుడిసెలోంచి తరిమేశారు. అప్పన్న, తరమటం తరిమించటం
రాఘవేంద్రులకు తెలియదు. బ్రతికించటం, భక్తులను ఆదుకోవటమే అతనికి తెలుసు. పరమోద్ధరణ, ఆపదల్లో ఆదుకోవటం, దీనజనోద్ధరణ, అశక్తులకు అభయమివ్వటం, శరణాగత రక్షణ, శరణన్న వారిని రక్షించటం, ఇదే ఇదే రాఘవేంద్రుల సిద్ధాంతం. స్వామి, తమరు నువ్వు వెతికే రాఘవేంద్రుణ్ణి గురుదేవ స్వామి, నీ గూడు నీకు దూరం కాదు. నీవు నన్ను కలుసుకోవాలని భగవంతుడి నాటకం ఆడాడు. నువ్వు నా శిష్యుడివి కావాలన్నది వాడభీష్టం. స్వామి, స్వామి, లోపలికి పద. ముకుంద, రాను రాను నీ వంటలో తీపి ఎక్కువగా వేస్తున్నావే, ఏమిటి విశేషం? అప్పుడప్పుడు చేయి జారి పడిపోతుంది స్వామి. జారుతున్నది చెయ్యి కాదు, మనస్సు. నీ కోపం కలిగినప్పుడు కారం ఎక్కువేస్తున్నావు, సంతోషం కలిగితే తీపి. నీకు పెళ్లి మీద మనసు లాగుతుంది. అవును స్వామి, మీ దగ్గర ఏ విషయం దాచిపెట్టలేను. ఈ దగ్గరలో ఏదైనా ఒక పల్లెకి వెళ్ళి 10 మందిని అడిగి నా తాహతకు తగిన అమ్మాయిని వెతుక్కుందామని చూస్తున్నాను. ఈ ప్రసాదం తీసుకో. ఈరోజే బయలుదేరు. పిల్లను వెతుక్కుంటూ వెళుతున్నా. ఆ భాగ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది స్వామి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. అక్కడికి కారు వచ్చేసినట్టుంది. మాధవ, సుఖప్రసం. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఏం బిడ్డ బామ్మ, మగబిడ్డేనే. ఇది మీ అక్కయ్యకి 8వ ప్రసవం. ఆ పరమాత్ముడు దేవకికి పుట్టింది 8వ వాడిగానే. కనీసం ఈ 8వ బిడ్డైనా నాకు దక్కే ప్రాప్తం ఉందా? నేనేం పాపం చేసుకున్నాను? నాకు పుట్టిన 7 బిడ్డల్ని బ్రహ్మరాక్షసుడికి బలిచ్చేశాను. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టిన సంగతి తెలిసి ఆ దుర్మార్గుడు ఇక్కడికి వస్తే అడుగు అడుగు, బ్రహ్మరాక్షసు వచ్చేస్తున్నాడు. అప్పుడే వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. బ్రహ్మరాక్షస, ఈ ఒక్క బిడ్డనైనా నాకు తలకొరివి పెట్టడానికి ఉండనివ్వు. ఈ ఒక్క మారైనా నన్ను కనికరించు. వదలను, నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి. ఏ శక్తి నన్ను అడ్డగిస్తుంది? ఏ శక్తి నన్ను అడ్డగిస్తుంది? ఏమిటది? నీ చేతిలో ఉన్న మట్టే నన్ను అడ్డగిస్తుంది. మనుషుల్నే పీడిస్తున్నావు,
మట్టికి మాత్రం ఎందుకు భయపడతావు? ఇదిగో ఆ మట్టి నా దగ్గరకు తీసుకురాకు, దగ్గరకు తీసుకురాకు, నీకెంతైనా పుణ్యం ఉంటుంది, తీసుకురాకు. మణులు మాణికాలు ఏమడిగినా ఇస్తాను, దాన్ని పారేయి. బ్రహ్మరాక్షస, పాపాత్ముల్ని క్షమించమని నా స్వామి నాతో చెప్పలేదు. నా స్వామి ప్రసాదాన్ని మట్టినికి వస్తావా? ఆ మట్టి మహిమ చూడు. నా బిడ్డను కాపాడి నా వంశాన్ని నిలబెట్టారు స్వామి. మీరు చేసిన ఈ ఉపకారం ఈ కుటుంబం ఎన్నటికీ మర్చిపోదు. మేము మీకెంతో రుణపడి ఉన్నాం స్వామి, రుణపడి ఉన్నాం. ఈ ఘనత మా స్వామి రాఘవేంద్రుల వారికి చెందింది. రాఘవేంద్ర వారి మహిమ వల్లే ఇదంతా జరిగింది. రాత్రికి తలదాచుకుందామని వస్తే ఈ రూపేణ ఇక్కడ రాక్షస పీడ విరగడ చేశారు. అందరి బాధలు ఆ కరుణామూర్తి తెలుసుకోగలరు కాబట్టి నా భారాన్ని కూడా వారు గ్రహించారు. ఈమె నా మరదలు. ఈమెతో మీ వివాహం జరిపించడానికే కాబోలు. ఆ స్వామివారు మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. పిల్లని వెతుక్కుంటూ వెడుతున్నా, ఆ భాగ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. శ్రీ రాఘవేంద్ర, నిజమైన భక్తుల దగ్గరికి ఫలం వెతుక్కుంటూ వస్తుందని నా వివాహ విషయంలో రుజువు చేశారు. అందుకెంతైనా కృతజ్ఞుణ్ణి. రండి లోపలికి వెళ్దాం. సమే మందులో గుర్ర కనపడలా, మీరు కానీ చూసారా? ఆ పొద పక్కనుంది. సోమే కాలికి దెబ్బ తగిలింది. సోమే కిందకి దింపు, కిందకి దింపు నడుస్తుంది. అయ్య బాబాయ్ బాబు సిట్టే. సోమే నా పేరు యాంకన్న, పొట్ట పొడిచినా ఆచరణ రాదు. పరమాత్ముడు పశువులు మేపాడంట, నన్ను వాళ్ళ గొర్రెలు మేపన్నాడు. తవరే నాకు కనికరం చూపాలి స్వామే. సమయం వచ్చినప్పుడు నీకు జ్ఞానం, యోగం, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. స్వామే దేవరెవరో తెలుసుకోవచ్చు స్వామే. శ్రీ రాఘవేంద్రుడు, నీకు ఏ క్షణాన ఆపద వచ్చినా శ్రీ రాఘవేంద్ర స్వామిని మనసులో తలుచుకో. ఏదైనా ముఖ్యమైన వార్త? అవును సార్, సేనాధిపతి దగ్గర నుంచి మరో లేఖ వచ్చింది. భాష తెలియకుండా రాజ్యాన్ని ఏలడమే తప్పు. ముస్తాఫా, సేనాధిపతికి పారసీక భాష తెలియదా? తెలియదు సార్. అయ్యో, భాష నేర్చుకోవచ్చు కదా. ఇక మీద నేర్చుకోమందాం. ముష్కిల్ బౌత్ ముష్కిల్ పరాయి భాషలో రాసుంది. ఇదెవరు చదువుతారు? చదువుకున్న వాళ్ళగా ఉన్నాడు. ఈ లేఖలో ఏముందో చదువు.
నవ్వుగారు నేను చదువుకోలేదు, నాకు చదవడం రాదు. రేవా, ఎవరికి మస్కా కొడుతున్నావు? నువ్వు మొఘలాయల అధికారాన్ని వ్యతిరేకిస్తున్నావు, అందుకే భాష తెలియనట్టు బుకా ఇస్తున్నావు. సజా వాడు చదివేట్టు చెయ్యి. అయ్య బాబాయ్ సత్యం బాబు, నాకు చదవడం రాదు బాబు, నన్ను కొట్టకండి బాబు, నాకు చదువు రాదు బాబు, బాబు నేను కొట్టకండి బాబు. అంత భయం ఉంటే చదువు బాబు, నన్ను కొట్టకండి బాబు, బాబు నాకు చదవడం రాదు. శ్రీ రాఘవేంద్ర, నాకు చదువు రాదు. నవాబ్ సాహెబ్ సముఖానికి సేనాధిపతి వందనం. మీ ఆశీర్వాదం వల్ల ఇక్కడ మేము యుద్ధంలో విజయం సాధించాం. విజయోస్తు, దిగ్విజయోస్తు. వారేవా, శభాష్ బేటా శభాష్. ముందు చదవడం రాదన్నావు, మరి ఇప్పుడు ఎలా చదివా? భగవంతుడి అనుగ్రహం రాఘవేంద్ర. వారేవా, నీకు భాష తెలుసు, వివేకము ఉంది, నిన్ను దివాన్ని చేస్తున్నాను. ముస్తాఫా, వీరిని ఆదోని కోటకు తీసుకుపో. సలాం అలైకుం దివాన్జీ. శ్రీ రాఘవేంద్ర. నే లేనోణ్ణి, అంటరానోణ్ణి, నేను నా కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి స్వామి. ఎవరు అడిగి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆగునైనా, ఆశీర్వదిస్తా. లోపలికిరా. గుడి లోపలక. నేను దైవ సమక్షంలో అంతా ఒక్కటే రా. స్వామి వీడు భక్తుడు, కరజాతి వాడు స్వామి. మనిషి పుట్టుకను బట్టి కాదు జాతి నిర్ణయించాల్సింది, సంస్కారాన్ని బట్టి శ్రీనివాసాచారి. స్వామి స్వామి, జాతి భేదం చూపకుండా ఈ అంటరానుణ్ణి కనికరించారు, తమరే నాకు దేవుడు. స్వామి, తమరి కానుక ఇవ్వాలని కసిన ఆవాలు తెచ్చాను, తీసుకుంటారా? సంతోషంగా. అప్పన్నా. స్వామి, ఈ ఆవాలు మధ్యాహ్న భోజనంలో వినియోగించమను. నేను వస్తాను స్వామి. ఏమిటి స్వామి ఇది? ఆ నీచ జాతి వాడిచ్చిన ఆవాలు తీసుకున్నారా? నీచత్వం అనేది ఏ ప్రాణిలోనూ లేదు, ఉందనుకునే వారి హృదయాల్లో ఉంది. నాడు రామయ్య గుహుడు ఏ జాతి వాడిని సేవలందుకున్నాడు? సరే స్వామి, నేను సెలవు తీసుకుంటాను. హరే రామ. స్వామి, నేను ఊరికి బయలుదేరతాను. ఆ భోజనంగానా? పర్వాలేదు, అక్షింతలు స్వీకరించానుగా, వస్తా. హరే రామ. స్వామి, అక్షింతలు నల్లబడిపోయాయి. మనసులోని నలుపు
అక్షతల కంటింది. రామా స్వామి, నీచ జాతి వాడిచ్చిన ఆవాలు భోజనంలో కలుపుతారని నేను ఇక్కడ భోజనం చేయకుండా బయలుదేరా. కానీ అక్షింతల రంగు మార్చి నా కళ్ళు తెరిపించారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయిన ఈ మూఢుని క్షమించండి స్వామి, క్షమించండి. సకల చరాచర జీవరాశుల్లోనూ నేనే ఉన్నానని భగవానుడే భగవద్గీతలో చెప్పినప్పుడు జాతేమిటి? గాలి నీరు కూడా జాతి గురించి ఆలోచిస్తే మనిషేమై ఉండేవాడు? స్వామి, నేనిక్కడే ఉండి భోజనం చేసి మరీ వెళ్తాను. నా అపరాధాన్ని క్షమించి మంగళాక్షతలివ్వండి. మనసులో ఉన్న నలుపు మారిన క్షణాన్నే చేతిలో ఉన్న అక్షతలు మారుంటాయి. స్వామి, హరే రామ. పండితులారా, జాతకం గుణించారా? స్వామివారి వయప్రమాణం 78 సంవత్సరాలు. మహాపురుషుల ఆయుప్రమాణం 700 సంవత్సరాలు. రాఘవేంద్రుల కాలపరిమితి 300 సంవత్సరాలని జ్యోతిషాస్త్రం చెబుతోంది. ఏమిటి స్వామి ఇది? ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. భగవంతుడి గణితం కూడా అదే. ముగ్గురు చెప్తున్నది నిజమే. ఈ జన్మలో నా ఆయుష్ 78 సంవత్సరాలు. స్వామి, 3 ఎలా నిజమవుతాయి? సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. మహాపండితులకు నా ఆశీస్సులు. ఓం శ్రీ నారాయణాయ నమః. వరుణ భగవానుడా కదలిరా వేగమే, మలయ పవనము వీచి వానగా కురియవా, కదలిరా నింగిని కార్మేఘమూర్తిలా, నా వాగ్ని జ్వాలలో కారడవి మండెనే. చల్లాచగా ఆపదలు వచ్చి కాపాడారు స్వామి. జగన్మాత, నువ్వు నన్ను స్వామి అని పిలుస్తున్నావా? నీ బిడ్డను పరీక్షించావా తల్లి? మాంచాలమ్మ, మహేశ్వరి, తల్లి, తల్లి బిడ్డల్ని శోధిస్తే నేను తట్టుకోగలవా అమ్మా? నీ నిజ రూపం చూపించి ఈ దాసుని అనుగ్రహించవమ్మా. రాఘవేంద్ర, బిడ్డకు గోరుముద్దలు పెట్టే తల్లి
బిడ్డ చేత ఒక ముద్ద తినాలని ఆశపడకూడదా? నీ చేత రక్షించబడాలని నేను ఆశపడ్డాను నాయనా. అది నా భాగ్యం తల్లి. రాఘవేంద్ర, నువ్వు నా ఒడిలోనే ఉండాలి. నేను నివసించే ఈ మంచాల గ్రామం నీ నివాస స్థలంగా మారాలి. ఈ కారడవులో తోటలుగా పుష్పించాలి. నీకు బృందావనం ఏర్పడాలి. సరేనా నాయనా? స్వామి, తమరా. శరణు గురుదేవా, శరణు, శరణు. నన్ను ఆశీర్వదించండి స్వామి, ఆశీర్వదించండి. దయచేయండి స్వామి, దయచేయండి, దయచేయండి. స్వామి, నన్ను వెతుక్కుంటూ తమరు రావడమా? కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా. వారికి మీ వలన ఇప్పుడు ఉపకారం జరగాలి. చెప్పండి స్వామి, అదృష్టంగా భావిస్తాను. స్వామివారు శాశ్వతంగా కొలు ఉండటానికి ఒక స్థలం ఎన్నుకున్నారు. ఆ స్థలం మీ నవాబు గారి అధికారంలో ఉంది. ఆ స్థలం ఎక్కడ? మాంచాలము కొలువై ఉండే మాంచాల గ్రామం. నవాబ్ మసూబ్ ఖాన్ వారిని తమ దర్శనానికి తీసుకొస్తాను. మా ఉల్లాస మందిరానికి దివాన్జీ రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకంటే సంతోషకరమైన చోటికి మిమ్మల్ని తీసుకువెడతాను. ఎక్కడికో? నా మహలుకొచ్చి ఒక మహర్షిని దర్శించాలి. మహర్ష? పామరుడనైన నన్ను నవాబ్ గారికి దివాన్ని చేశాడే ఆ మహాత్ముడు. మహాత్ముడు? ఎవరా మహాత్ముడు? రాఘవేంద్రుడి అనుక్షణం స్మరిస్తుంటారే, ఆ మనిషేనా? అవును నవాబ్, వారు సాక్షాత్ దైవ స్వరూపులు. తప్పకుండా, మనం చూడవలసిన మనిషే. వస్తామని సెలవివ్వండి, రేపు ఉదయం బహుమతులతో వచ్చి చూస్తాం. బహుమతులు? పరమానందం. కుదా. దయచేయండి నవాబ్జీ, దయచేయండి. శ్రీవారే నా గురువులు, శ్రీ రాఘవేంద్ర స్వాములు. ఓహో, అస్సలామాలేకుం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి, వీరికి మీరంటే పిచ్చి. ఇతనికి మీరైనా చెప్పండి. ఈ పిచ్చి దేవుడు నాకిచ్చిన వరం. వారి పిచ్చి నాకు పట్టించేయాలని ప్రయత్నిస్తున్నారు, కుదిరేపనా? దైవానుగ్రహం ఎలా ఉందో. అంటే మీ దైవం అంత గొప్పవాడా? వారేవా, మనకి తెలియదే. ముందు మసూద్ ఖాన్ పట్టుకొచ్చిన కానుకను స్వీకరించండి. వెంకన్నా, మీ గురువు గారికి నేనేం తీసుకొచ్చానో చూసారు. ఇది మానజరాన. కళ్ళు మూసుకుంటే ఎలా స్వామి? బహుమానాన్ని స్వీకరించండి. ఎందుకు మూత పెట్టుంచారు? అది నిషిద్ధమైనదేమీ కాదే. చూడకుండానే ఎలా చెప్తారు? ఎక్కడివి పూలు? నువ్వేగా తెచ్చావు. నేను తెచ్చింది మాంసం కదా. దాన్ని నా మూలరాముడు పుష్పాలుగా స్వీకరించాడు. తమ శక్తి తెలియక అపచారం చేశాను. మహాత్ములైన మిమ్మల్ని అవమానపరిచాను. ఇందుకల్లా క్షమించని క్షమించడు స్వామి. ఈ యజ్ఞాన్ని క్షమించండి. మసూద్ ఖాన్, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించు. ఇదేగా మీ నబీ నాయకుని ఉపదేశం. అవును స్వామి,
నవాబ్ సాహెబ్, ఈరోజు గురువారం. మీరు నమాజ్ కోసం దర్గాకి వెళ్లే పవిత్రమైన రోజు, మా రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన రోజు. రెండు మతాల్లో ఉన్న సామరస్యం చూశారా? స్వాముల వారు మిమ్మల్ని క్షమించారు. ఇందుకు పరిహారంగా మహాత్ములకి నేనేం చే నవాబ్ సాహెబ్, మాంచాల గ్రామం మధ్వ మఠానికి ఉపయోగపడుతుందని మా గురువులు చెప్పారు. మాంచాల గ్రామం అడవి ప్రదేశమే, వేరే ఏదైనా ఫలవంతమైన స్థలం అడగండి, సమర్పించుకుంటాను. గురువుల మహిమతో మాంసం పుష్పాలుగా మారినట్టు అడవి ప్రదేశం అయినా వీరి పాదం సోకి ఫలవంతం అవుతుంది సాహెబ్. వెంకన్న, మాంచాల గ్రామం మధ్వ మఠానికి చెందేలా శాసనం రాసివ్వండి. మాంచాల గ్రామం ఇక మహాత్ములకే సొంతమవుతుంది. మరి సెలవా స్వామీజీ. నాకు స్థలదానం చేసి నా మనసులో నువ్వు స్థానం సంపాదించావు. మాంచాల గ్రామం ఈ రాఘవేంద్రుడి పేరే కాదు, తరతరాలకి నీ పేరు చెప్తుంది. స్వామి అప్పన్నా, వనవాస కాలంలో వానరులకు అభయమిచ్చిన వేళ నా భగవానుడు రామచంద్రుడు కూర్చున్న శిల ఇది. బృందావనంలో నా జీవ సమాధి నిర్మాణానికి దేనితో శంకుస్థాపన చేయండి. ఈ రామపీఠం నాకు కృష్ణాజనం కావాలి. స్వామి, పండితులంతా మీ ఆయుష్ 78,300 అని ఎవరికి తోచిన లెక్క వారు చెప్పారు. మా కోసం మీరు 1000 బతకూడదా? కూడదప్పన్నా, నా నిర్యాణ కాలం ఇప్పుడు చెప్తాను. ఈ దేహం మరుగైపోయేది 78వ సంవత్సరంలో. నేను రాసిన గ్రంథాలు ప్రాచుర్యంలో ఉండేది 300 సంవత్సరాలు. నా ఆత్మ పరోక్షంగా జనానికి సేవలందించేది 700 సంవత్సరాలు. సర్వసుఖాలు త్యజించి నువ్వు నాకు నీడవై నిలిచావు అప్పన్నా. అది నా పూర్వజన్మ సుకృతం స్వామి. నీ జీవ సమాధి కాబోతున్న విషయం భక్తులందరికీ తెలియచేసిరా స్వామి. ఈ తరుణంలో నేను మిమ్మల్ని విడిచి ఈ నీ ప్రయాణం నీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెడుతుంది. వెళ్ళిరా అప్పన్నా. స్వామి, వేదాంతం ఎంత తెలిసి ఉన్నా మిమ్మల్ని విడిచి ఉండటం ఈ యోగేంద్రుడికి సాధ్యం కాని పని స్వామి. కంటికి దూరమైపోవటం వేరు, గాలిలో కలిసిపోవటం వేరు. నా బహిశరీరం ఈ సమాధిలో మరుగై ఉన్నా నా ఆత్మస్వరూపం ఇక్కడే ఉంటూ ఎప్పుడూ మీ అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. నా తరువాత ఈ మధ్వపీఠానికి శ్రీ యోగేంద్ర తీర్థులు
ఆచార్యత్వం వహిస్తారు. నేను సమాధి పీఠంపై కూర్చుని పురుషోత్తముణ్ణి స్మరిస్తూ జపం చేసుకుంటాను. నేను మంత్రజపం చేసేప్పుడు నా చేతిలో ఉన్న జపమాల ఎప్పుడాగుతుందో అప్పుడు నేను సమాధిలోకి వెళ్ళినట్లు అర్థం. వెంటనే శిష్యులంతా ఒక్కొక్క శాలిగ్రామ శిలను తెచ్చి నా సమాధి నిర్మించండి. కదలి రామాధవ జాణతన మేలరా మణిమకుటం శిఖిపించం చిరునగవు నను పిలిచే మాధవ కేశవ శ్రీధర. వేడితిని దేవదేవ ఆపసిడి పాదమే పాడితిని వాసుదేవ వేద సంగీతమే నాదు స్వసాగని వేణుగానం సాగని పాదపీఠం చేరని వేడితిని దేవదేవ ఆపసిడి పాదమే స్వామి నాకేదిరా వేణుగానామృతం తండ్రి నను చేర్చుకో నీదు బృందావనం భ్రాంతివి శాంతివి మమ్ము నడిపే కాంతివి ఆత్మజ్ఞానం అనుగ్రహించు వేడితిని దేవదేవ ఆపసిడి పాదమే స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర స్వామి శరణం స్వామి శరణం. పాదం దరి చేర్చవా భక్తరేణువును స్వామి వడి చేరని తీరమును
చేరు దారి కనిపించని నాగోడు ఆలించు దేవా దాసుని దయ చూడరావా ఏ నాటి పాపం చేసేవి దూరం ఈవేళ కరుణించు దరి చేరు భాగ్యం సమాధులకు వెళ్ళిపోయారా స్వామి? నేను మిమ్మల్ని మళ్ళీ ఎలా చూడగలను స్వామి? స్వామి, కనీసం ఆఖరిసారిగా నేను మిమ్మల్ని చూసుకునే భాగ్యం నాకు లేకపోయింది స్వామి, నాకు లేకపోయింది. మిమ్మల్ని మళ్ళీ ఎలా చూడగలను, ఎప్పుడు చూడగలను స్వామి? స్వామి అప్పన్నా, నేనెక్కడికి వెళ్ళలేదప్పన్నా. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. నీ భక్తులందరికీ మార్గదర్శినై, వ్యాధులు మాన్పే వైద్యుణ్ణి, ఆపదలు తీర్చే దైవాన్ని, అడిగిందిచ్చే కల్పవృక్షాన్ని, నన్ను స్మరించు వారి హృదయాల్లో సదా కొలువై ఉంటాను. శ్రీమూలరామవే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమదాం కామధేయ